ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మొదటి భాగంగా మీకు అందించడం జరుగుతోంది. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ, ఎంబీటీహెచ్ సెకండ్ ఇయర్ వారికి ఇది టూ పార్ట్స్లో ఉంటుంది. మీకు పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ. మొదటి భాగంలో ఈరోజు ఈ పాఠానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి భాగం అంతా కూడా సెకండ్ పార్ట్లో మీరు పూర్తి చేస్తారు. ఈ పాఠానికి పరిచయ భాగంగా ఈ మొదటి భాగంలో కొన్ని విశేషమైన సంగతులు ఈ పాఠానికి సంబంధించి ముందుగా మీరు నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు అనగానే ఈరోజు చాలామందికి ఆయన గురించినటువంటి అవగాహన లేదని చెప్పాలి. తండ్రిని కొంత మట్టుకు అర్థం చేసుకున్న వారు ప్రపంచంలో ఉన్నారు. యేసుప్రభుని కొంత మేరకు అర్థం చేసుకున్నవారు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాత్రం ఆయన అర్థం చేసుకోవడంలో ఆల్మోస్ట్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. మరి ఆ పరిశుద్ధాత్ముని పేరు చెప్పి ఆయన గురించినటువంటి అజ్ఞానము, అంటే విజ్ఞానము లేనందుకు ఆయనను గురించి మాకు జ్ఞానం ఉంది అని అనుకుంటున్నారు గనుక ఆ జ్ఞానాన్ని మనం పిలవచ్చు అజ్ఞానమని. వారికి ఉండేటువంటి ఆ అజ్ఞానాన్ని క్యాష్ చేసుకొని విరోధి దెబ్బతీశాడు. పేరు ఆయన పేరు చెప్పి వాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. నిజానికి వాడు భ్రష్టాత్మ, కానీ పేరు మాత్రం పరిశుద్ధాత్మ పేరు ముందుకు చూపించాడు. మన విరోధి దయ్యం సాతాను అపవాది మహాఘట సర్పం వెలుగు దూత వేషం వేసుకున్నవాడు, వీడు చిన్నవాడు కాదు. హీఈస్ ఎ వెరీ గుడ్ అబ్జర్వర్. వాడు దేవుని కార్యక్రమాలను చాలా జాగ్రత్తగా పరిశీలించే వారిలో మొదటివాడు ఈ సాతాను. బాగా వినండి పాయింట్. దేవుడు చేసే కార్యక్రమాలను ఎప్పుడు కూడా ఒక కన్నేసి పెట్టి ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని అత్యంత పరిశీలనాత్మకంగా గమనించే క్యారెక్టర్ కలిగినటువంటి వాడే ఈ సాతాను. దేవుడు ఏం చేస్తే అదే చేయాలనుకునే క్యారెక్టర్ వీడిది. మళ్ళీ చెబుతున్నాను, సాతాను గాడి క్యారెక్టర్ ఏంటంటే దేవుడు ఏం చేస్తే అది చేయాలి, దేవుడు ఏం చేస్తే అది చేయాలి అనే క్యారెక్టర్ వాడిది. ఒక ఉదాహరణ చెబుతాను మీకు. దేవుడు తనకంటూ ఒక రాజ్యం ఉండాలని కోరుకున్నాడు. ఇమ్మీడియట్గా సాతానగాడు కూడా తనకు ఒక రాజ్యం కావాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే ఈ భూలోకంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ సాతానగాడు కలెక్ట్ చేసి ఇమ్మీడియట్గా వాడి రాజ్యాన్ని లోకంలో దింపేశాడు. మత్తయి సువార్త 12:28, నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే దేవుడి లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు, తన రాజ్యం ఉంటే ఈ లోకంలో ఉండాలనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడి లోకంలో తనకంటూ ఒక రాజ్యం ఉండాలనుకున్నాడో 26వ వచనంలో మరొకరి రాజ్యం మనకు అక్కడ ప్రస్తావించబడుతుంది. చూడండి 26, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును. అంటే ఎవరికి రాజ్యం వచ్చేసింది? సాతానుగాడికి రాజ్యం వచ్చింది. ఎవరికి రాజ్యం ఉంది భూలోకములో? దేవునికి రాజ్యం ఉంది. మీరు బాగా గమనిస్తే దేవుడు ఒక రాజ్యాన్ని లోకంలో స్థాపించాలనుకుంటే సాతానుగాడు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. అబ్జర్వ్ చేయండి, వీని క్యారెక్టర్ తీయాలి ఈరోజు బయటికి. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అనేటువంటి అంశంలో పార్ట్ వన్ మొదటి భాగంలో ముందు భ్రష్టాత్మ యొక్క క్యారెక్టర్ మనం బయటికి తీద్దాం. తీసిన తర్వాత అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులేంటి, ఆయన పనులలోనికి వీడెలా ప్రవేశించాడు, ఇవన్నీ కూడా తర్వాత పార్ట్లో మీకు క్లుప్తంగా కాకుండా సవివరముగా మీకు వివరించడం జరుగుతుంది. ముందుకెళ్దాం. దేవుడు రాజ్యము స్థాపిస్తే సాతానుగాడు కూడా రాజ్యాన్ని స్థాపించడానికి ముందుకొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది.
ఇకపోతే దేవుని రాజ్యానికి పెద్దెవరు? దేవుని రాజ్యానికి పెద్ద దిక్కెవరు? దేవుడే తండ్రి అని పిలుస్తాం. దేవుని రాజ్యం ఫార్మాట్ ఎలా ఉందంటే, స్ట్రక్చర్ తండ్రి, నెక్స్ట్ ఎవరున్నారు? కుమారుడు, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఉన్నారు. అంటే అతిపెద్ద స్థానాలలో ముగ్గురు చోటు చేసుకున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. ఈ ముగ్గురిని వాడు చూశాడు. సాతాను చూసి తన రాజ్యంలో కూడా ఇమ్మీడియట్గా అతిపెద్ద స్థానంలో ముగ్గురిని పెట్టేసుకున్నాడు. ఎవరెవరు అనుకుంటున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 16:13 జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 16:13 మరియు ఆ ఘట సర్పము నోట నుండి, నెక్స్ట్ క్రూర మృగము నోట నుండి, నెక్స్ట్ అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. సాతాను రాజ్యంలో ప్రధానమైన స్థానంలో ముగ్గురు కనపడుతున్నారు చూడండి. ఎవరెవరు చదవండి. ఘట సర్పం ఒకటి, నెక్స్ట్ క్రూర మృగం ఒకటి, నెక్స్ట్ అబద్ధ ప్రవక్త. ఇప్పుడు దేవుని రాజ్యం ఫార్మాట్ ఎలా ఉంది? దేవుని రాజ్యం ఫార్మాట్ ఎలా ఉంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి దేవుని రాజ్యానికి హెడ్ అయితే సాతాను రాజ్యానికి హెడ్ ఎవరు అనుకుంటున్నారు? ఘట సర్పం. కుమారుడు యేసుప్రభు అయితే, కుమారుడు రెండవ స్థానంలో ఉంటే సాతాను రాజ్యంలో ఎవరున్నారు? సాతాను రాజ్యంలో ఎవరున్నారు? క్రూర మృగం. ఇక మూడవ స్థానంలో అబద్ధ ప్రవక్త. ఇక్కడ పరిశుద్ధాత్ముడు. మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. తండ్రి స్థానంలో సాతాను రాజ్యంలో ఎవరున్నారు? ఘట సర్పం అంటే ఎవరు? అపవాది. వాడెవరు? ఇదిగో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే సాతాను రాజ్యంలో తండ్రి స్థానంలో ఎవరున్నారు? సాతాను లేదా అపవాది లేదా విరోధి, వీడి అందరికంటే విలన్ ఘట సర్పం. దేవుని రాజ్యంలో యేసుప్రభు స్థానంలో ఎవరున్నారు? క్రూర మృగం. క్రూర మృగం అంటే మృగం అనుకుంటారు, అదొక దయ్యం, ఒక క్యాడర్. ఇక మూడో స్థానంలో ఎవరున్నారు? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త అంటే, అబద్ధ ప్రవక్త అంటే దేవుని రాజ్యంలో అపోస్టులు ఎవరున్నారు? ఆయన అసలు వాడు, అబద్ధికుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన వాడైతే సాతాను రాజ్యంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుని స్థానంలో సాతాను రాజ్యంలో ఎవరున్నారు? అబద్ధ ప్రవక్త ఉన్నాడు. దయ్యమా? అబద్ధ ప్రవక్త దయ్యమా? అబద్ధ ప్రవక్త కూడా దయ్యమే. అబద్ధ ప్రవక్త కూడా దయ్యమే. ఏ దయ్యం? అబద్ధాన్ని చూపించే దయ్యం. దేవుని రాజ్యంలో పరిశుద్ధాత్ముడు ఉంటే, దేవుని రాజ్యంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని స్థానంలో సాతాను రాజ్యంలో ఎవరున్నారు? అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త అంటే అబద్ధాన్ని చూపించేవాడు, అబద్ధాన్ని చూపించే దయ్యం, అబద్ధాన్ని చూపించే ఆత్మ, భ్రష్టాత్మ. భ్రష్టాత్మ సాతాను రాజ్యంలో ఈ ముగ్గురు అగ్రస్థానాల్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో సాతాను రాజ్యంలో, ఈ ముగ్గురి నోట నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు కొన్ని బయలువెడలయ్యాట. గమనించండి, ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి ఏం బయలువెళ్ళాయి? మూడు అపవిత్రాత్మలు బయటికెళ్ళాయి. వెళ్ళి ఏం చేశాయి చూడండి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 16:13-14 ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. ఈ ముగ్గురు నోట నుండి వెళ్ళిన ఆత్మలకు ఏం పని పెట్టాయి? ఇవి సూచనలు చేసే పనిని పెట్టాయి. సూచనలను చేసే పని పెట్టాయి. దయ్యం అపవాది కొన్ని ఆత్మలను బయటకు పంపించి మీరు ఏం చేయాలంటే సూచనలు చేయాలి. ఈ సూచనలు చేసే ఈ అపవిత్రాత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? హై స్టాండర్డ్ లేదా హై ర్యాంక్ దయ్యాల దగ్గర నుంచి వచ్చాయి. వాడి రాజ్యంలో ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, ఇవి వాటి కింద ఉండేటువంటి దయ్యాలకు ఏమని పని చెప్పాయంటే, మీరు వెళ్ళి సూచనలు చేయండి, మీరు వెళ్ళి సూచనలు చేయాలి. ఈ పాయింట్ అలా మైండ్లో ఉంచి
ఈ అపవిత్రాత్మలు సూచనలు చేయడానికి బయటికి వెళ్ళిపోయాయి. సూచనలు అనగా అద్భుత కార్యాలు, ఇంకా మహత్కార్యాలు, ఇంకా సూచక క్రియలు. సూచనలు అనగా అవే. వాటిని చేయుటకు ఇవి కొన్ని ఆత్మలను బయటికి పంపించాయి, కొన్ని ఆత్మలను బయటికి పంపించాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కొన్ని అద్భుతాలు చేశాడు. దేవుని రాజ్యంలో జరిగిన సంఘటనలు చూడండి జాగ్రత్తగా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కొన్ని అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. అందులో కాళ్ళు లేని వాడికి నిజంగా కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాడికి నిజంగా కళ్ళిచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు. ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ఈ సూచక క్రియలు అద్భుతాలన్నీ జరుగుతున్నాయో, సాతాను గాడు కరెక్ట్గా దాన్ని దింపాడు. దేవుని రాజ్యంలో ఇవన్నీ జరిగాయా? దేవుని రాజ్యంలో ఇవన్నీ జరిగాయి. దేవుని రాజ్యంలో ఇవన్నీ జరిగితే సాతాను గాడు కరెక్ట్గా దాన్ని జిరాక్స్ కాపీ దింపాడు. నీ రాజ్యంలో నీ స్థానంలో నేనుంటాను, నీ రాజ్యంలో నీ కుమారుని స్థానంలో నా దగ్గర క్రూరమృగం ఉంటుంది, నీ రాజ్యంలో పరిశుద్ధాత్ముడి స్థానంలో నా దగ్గర అబద్ధ ప్రవక్త ఉంటుంది. కానీ నీ రాజ్యంలో మీ ముగ్గురు కలిసి ఏం చేశారు? ఈ లోకంలో కొన్ని అద్భుతాలు సూచక క్రియలు చేశారు కదూ. ఆ అద్భుతాలు సూచక క్రియలు నేను చేస్తాను. దింపాడు కరెక్ట్గా, దింపాడు కరెక్ట్గా. సాతానుగాడు దేవుణ్ణి కాపీ చేస్తాడనడానికి చరిత్రలో కొన్ని కొన్ని సాక్ష్యాలు మనం ఆలోచిస్తే, బాగా ఆలోచిస్తే, మోషే గారి విషయంలో దేవుడు ఒక విషయాన్ని చెప్పడం వీడు గమనించాడు. ఏమనంటే, మోషే అడుగుతాడు దేవుణ్ణి, ప్రభువా నీవే నన్ను పంపించావని ప్రజలు నమ్మాలంటే నేనేం చేయాలి అని అంటే, వెళ్ళి సూచక క్రియలు చేయి, వెళ్ళి అద్భుతాలు చేయి, కర్రను కాస్త పాము చేయి, ఏమండి నీళ్ళను కాస్త రక్తంగా మార్చు, ఇవన్నీ సూచక క్రియలు చేయమని మోషేతో చెప్పిన మాటలు సాతానుగాడు క్యాచ్ చేసి, అంటే ప్రజలు మనల్ని నమ్మాలంటే మనం ఏం చేయాలి? ఏవో సూచక క్రియలు చేయాలి, ఏవో అద్భుతాలు చేయాలి అన్న విషయాన్ని వాడు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి, ఇమ్మీడియట్గా వాడి రాజ్యంలో కూడా వాడు ఒక విషయాన్ని ప్లాన్ చేశాడు. అదే, నా రాజ్యంలో కూడా నేను సూచక క్రియలు చేయించాలి అన్న విషయాన్ని వీడు ముందే పసిగట్టాడు. కనుక వాడి తంత్రాన్ని ముందే ఎరిగిన యేసుస్వామి కొన్ని హెచ్చరికలు ప్రపంచానికి జారీ చేశాడు. ఆ హెచ్చరికలు ముందుగా మన బైబిల్లో గమనిద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరచెదరు. హెచ్చరిక, యేసుప్రభు చేసిన హెచ్చరిక. ఏమంటున్నాడు ఆయన? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఏం చేస్తారు? గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తారు. ఎవరిని మోసం చేయడానికి అవసరమైతే? ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు చేయుదురు. గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు ఎందుకంటున్నాడు అనుకుంటున్నారు? అవి గొప్పవని ప్రపంచం నమ్ముతుంది కనుక. యేసుప్రభు గొప్పవని సర్టిఫికెట్ ఇవ్వట్లేదు అక్కడ. యేసుప్రభు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు గొప్పవని. అవి గొప్ప సూచక క్రియలు, అవి గొప్ప మహత్కార్యాలని ప్రపంచం అనుకుంటుందని చెబుతున్నాడు అక్కడ. ఇకపోతే దీనివల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు ఆయన? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు వారు కనబరచెదరు. మోసం చేయడానికి. 4వ వచనం చదవండి ఇప్పుడు. 4వ వచనం, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, ప్రభువా నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని అడిగితే, అందులో మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోవలసింది, మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి. ఎక్కడి నుంచి మోసపోతాం ప్రభు అంటే, ఆయన అంటున్నాడు 5వ వచనంలో, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఇప్పుడు 24 కనెక్ట్ చేయండి దానికి. 24 కనెక్ట్ చేస్తే, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయడానికి వీళ్ళు గొప్ప సూచక క్రియలు, గొప్ప మహత్కార్యాలు చేయుదురు. చేశాడా హెచ్చరిక?
హెచ్చరిక జారీ చేశాడా? హెచ్చరిక జారీ చేశాడనంటే క్రైస్తవ్యం జాగ్రత్త పడాలా వద్దా చెప్పండి. ఆకాశము భూమి గతించినను నా మాట అసలు గతించదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పిన తర్వాత, క్రైస్తవ్యమా మీరు జాగ్రత్త పడాలని ప్రభువు చెప్పిన తర్వాత క్రైస్తవులు జాగ్రత్త పడాలా వద్దా చెప్పండి. ఎంత చక్కని హెచ్చరిక! ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై వాళ్ళు సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తారు అని యేసుప్రభు చెప్పిన తర్వాత క్రైస్తవం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. ఒక్కసారి కాదండి, యేసుప్రభు జారీ చేసిన హెచ్చరిక ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు చేశాడో ఒక్కసారి బైబిల్లో చూడండి. మత్తయి సువార్త ఏడవ అధ్యాయము 15వ వచనమును జాగ్రత్తగా చూడండి. 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. ఎవరి గురించి జాగ్రత్త పడమంటున్నాడు ఇక్కడ? అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు మత్తయి సువార్త 24:24లో ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. ఇవాళ క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు ప్రకటన గ్రంథం 16:13లో మీరు ఎవరిని చూశారు ఇందాక? అబద్ధ ప్రవక్తను చూశారు. మత్తయి సువార్తలు ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ? అబద్ధ ప్రవక్తలను చూస్తున్నారు. ఇంతకు వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ప్రకటన గ్రంథంలో ఎవరినైతే మీరు చూశారో అబద్ధ ప్రవక్తగా, వాడి కన్నపిల్లలు, వాడి తంత్రములతో వాడు కన్నపిల్లలు, అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తకు ఎవరు పుట్టారు? అబద్ధ ప్రవక్తలు పుట్టేశారు. కడుపున పుట్టారంటే వాడి తంత్రాలతో వాడు కన్నాడని, వాడి తంత్రాలతో వీడు ఎంతోమంది అబద్ధ ప్రవక్తలను కన్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలందరూ ఏం చేస్తారట? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు, గొప్ప మహత్కార్యాలను చేసి మీ కొంపలు ముంచుదురు అని అంటున్నాడు యేసుప్రభు. అంటే క్రైస్తవ్యం మోసపోతుందని చెప్పాడా ముందే? యేసుప్రభు క్రైస్తవ్యం మోసపోతుందని చెప్పాడా లేదా బైబిల్లో? మత్తయి సువార్తలోనే చెప్పాడు, మోసపోతుంది జాగ్రత్త. ఎక్కడి నుంచి ప్రభువా మోసపోయేదని అడిగితే, వ్యాపారులు మిమ్మల్ని మోసం చేస్తారని జాగ్రత్త చెప్పట్లేదు. ఎస్పెషలీ ఆయన అనుచరులకు ఆయన జారీ చేసినటువంటి హెచ్చరిక, ఏ వ్యాపారి చేతిలో నువ్వు మోసపోతావని చెప్పట్లేదు. ఎక్కడ లోకంలో ఉన్నవారు నిన్ను మోసపరుస్తారని చెప్పట్లేదు ఆయన. నా పేరుతోనే వస్తారు, నా పేరే చెబుతారు. వారు యూజ్ చేసేది వాళ్ళ పేర్లు కాదు, నా పేరు చెబుతారు. మీరు నన్ను నమ్ముతారు గనుక, మీరు నన్ను నమ్ముతారు గనుక వారు నా నామమున వచ్చి నా పేరు చెప్పి మేమే క్రీస్తులం అని చెప్పి, లేదా నా పేరు యూజ్ చేసి వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ చేసి మిమ్మల్ని మోసపరుస్తారు. మత్తయి సువార్త 7లో మీరు చదువుతున్నది అదే. అయ్యే 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. ఇంతకు ఎవరు ప్రభువా? మేము ఎలా గుర్తించాలి? నువ్వేమో గొర్రెల చర్మం కప్పుకున్నావు అని అంటున్నావు, లోపలేమో తోడేలు అంటున్నావు. లోపల తోడేలుగా ఉన్నవారు బయట గొర్రె చర్మము కప్పుకున్న వారుగా ఉంటారని నువ్వు చెప్పిన తర్వాత మేము ఎలా కనుక్కోవాలి? బయటికి గొర్రెలుగా కనపడతారని నువ్వే అంటున్నావుగా, ఎలా గుర్తించాలి ప్రభు అంటే, మీరు భయపడకండి, నేను కొన్ని సూచనలు ఇస్తానుగా. వారిని మీరు గుర్తుపట్టాలంటే వారు మీ యొద్దకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చేస్తారు. ఏం చేస్తారు ప్రభు అని అడిగితే, అదే అధ్యాయం 22వ వచనములో చెబుతున్నాడు వాళ్ళు ఎవరు? ఈ అబద్ధ ప్రవక్తలందరట 22వ వచనములో యేసుప్రభుతో అంటారట, 2వ రాకడలో, అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అబద్ధ ప్రవక్తలందరూ ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెబుతారు ఏమనంటే, ప్రవ్వా నీ నామం యూజ్ చేసి దయ్యాలను వెళ్ళగొట్టాం ప్రవ్వా, నీ నామం యూజ్ చేసి మేము అద్భుతాలు చేశాం ప్రవ్వా అని చెబుతారట. అప్పుడు నేనంటాను, శబాష్ అంటాను అనట్లేదు యేసు ప్రభు. ఏమంటారట వాళ్ళందరినీ చూసి, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండే.
అని చెబుతాడట. కొన్ని సూచనలు ఏమండి, కొన్ని సైన్స్ మనకి ఇచ్చాడు. వీళ్ళు ఎలా గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టాలంటే ఒక్కటే విషయం ఘంటాపదంగా చెబుతున్నాడు. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చెబుతున్న మాట ఒకటే, క్రైస్తవ్యం మోసపోతుంది, భవిష్యత్ మోసపోకుండా జాగ్రత్త పడుడి. హెచ్చరిక ఎక్కడ నుంచి మోసపోతుంది అడిగితే మొట్టమొదట చెప్పాడు, నా నామమున కొంతమంది వచ్చి మిమ్మును మోసపరచెదరు. ఏం చేసి, ఏం చేసి? అద్భుతాలు చేసి, సూచక క్రియలు చేసి, మహత్కార్యాలు చేసి. మత్తయి సువార్త 7లో ఆయన హెచ్చరిక అదే, మత్తయి సువార్త 24లో ఆయన హెచ్చరిక అదే. ఇంకొకటి చూస్తారా, ఇంకొకటి చూస్తారా, చూడండి దశలోనిక 2వ పత్రిక, దశలోనిక 2వ పత్రిక 2:9-12, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక, ఎవరి రాక, ఎవరి రాక, వాని రాక, వాని రాక, ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఎటు నుండి ఇక్కడ కనపడుతున్నవాడు, వాడే. అప్పటి నుంచి మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాడండి బాబు. విడువాని రాక అబద్ధ విషయమైన, అబద్ధ 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 విషయమైన సమస్త బలముతోనూ నానావిధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. వానిరాక సాతాను బలమును అనుసరించియుండును, వానిరాక సాతాను బలమును అనుసరించియుండును. బాగా అబ్జర్వ్ చేయండి, వానిరాక సాతాను బలము అనుసరించి ఉండను. ఇంతకు వాడెవడు, సాతాన్ ఎవడు? సాతాన్ అనగా ఘట సర్పం. వాడు అబద్ధ ప్రవక్త. మళ్ళీ వీళ్ళిద్దరు వేరే వేరే అనుకుంటారు, వాళ్ళందరూ ఒకటే, ఒకటే టీంలో ఉన్నవారు, ఒకటే పనిలో ఉన్నవారు. పనులు డివైడ్ చేసుకున్నారు, డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటారు. ఇంతకు ఈ క్రెడిట్ అంతా ఎవరికి, ఎవరికి వెళ్తుంది? మళ్ళీ ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది? ప్లానింగ్ అంతా ఎవరిది? సాతాను గాడిదే. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ప్రతి జనవరి మాసంలో మీకు మహాజ్ఞానాన్ని డైరెక్టర్ గారు నేర్పిస్తారు, డిప్లొమా నుంచి మాస్టర్స్ వరకు అని ప్రకటనలు ఇస్తుంటాం. కానీ ఇక్కడ క్లాసులు చెప్పేది ఎవరు? మీకు ప్రతి క్లాస్ డైరెక్టర్ గారు చెబుతారా, మేము చెబుతామా? అందరూ చెబుతారు లెక్చరర్స్. కానీ మీరందరూ జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి. డైరెక్టర్ గారి దగ్గర ఎందుకు, మేమెక్కడ నేర్చుకున్నాం ఈ పాఠాలన్నీ? ఆయన దగ్గరే కనుక. సబ్జెక్ట్ అంతా ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇదంతా ఆయన దగ్గర నుంచే. కనుక మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము జయశాలి గారి దగ్గర మేము బైబిల్ నేర్చుకున్నామని చెబుతారు. చెప్పవలసింది మా పేర్లు కాదు, జయశాలి గారి దగ్గర. అలాగే అబద్ధ ప్రవక్త అయినా క్రూర మృగమైనా ఎవరు ఏ పని చేసినా వీళ్ళందరి దగ్గరికి ఈ సబ్జెక్ట్ ఎవరి దగ్గర నుంచి దిగింది? ఘట సర్పం. సాతాను బలమును అనుసరించి ఉండును, వాని రాక. రైట్ 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 రైట్. 9వ వచనంలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చూడాలి. మళ్ళీ చూద్దాం, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక. ఎలా ఉంటుంది? అబద్ధ విషయమైన సమస్త బలము. అది అబద్ధమే కానీ బలంగా కనపడుతుంది. క్వాలిటీస్ చెబుతున్నాడు చూడండి. అబద్ధ విషయమైన బలము అంటే అది బలముగా కనబడుతుంది, కానీ అదేంటి? అబద్ధం. అబద్ధమే మీ కంటికి ఎలా కనపడుతుంది చెప్పండి? బలముగా కనబడుతుంది. వాని రాక ఎలా ఉంటుందో చెబుతున్నాడు ఆయన. నెక్స్ట్ నెక్స్ట్, నానా విధములైన సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును. ఇది మోసం చేస్తుందట సాతాను, వాడి ఏజెంట్లను పంపి. వాని రాక ఎలా ఉంటుందని అడిగితే నానా విధములైన మహత్కార్యముల చేతను, నానా విధములైన సూచక క్రియల చేతను. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేస్తుందని అంటే మోసం చేయుటకట. ఎవరిని మోసం చేయడానికి? పాయింట్, ఎవరిని మోసం చేయడానికి? నశించుచున్న వారిని మోసం చేయడానికి. నశించుచున్న వారు ఎవరు? తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన వారందరు ఎవరు? నశించుచున్నవారు. ఎవరు నశించుచున్నవారు? ఎవరు నశించుచున్నవారు? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. దేనికోసం? రక్షింపబడుటకు. 9వ వర్స్ అదే, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వీరిని టార్గెట్ చేసింది.
వీళ్ళందరూ ఏమవుతారట? మోసపోతారు. ఎందుకు మోసపోతారు? ఎందుకు మోసపోతారు? వీళ్ళు ఒక తప్పు చేశారు వారి జీవితంలో. ఏం తప్పు చేశారు? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ఇంతకు సత్యం అంటే తెలుసు మీకు వాక్యం అని. అంటే ఎవరిని మోసం చేయడానికి ఇది ఎప్పుడు సిద్ధంగా ఉంటుందో చెప్పండి. ఎవరైతే వాక్యాన్ని పక్కన పెడతారో వారిని ఈజీగా మోసం చేయడానికి ఇది ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఎవరిని? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన వారిని ఇది మోసం చేయడానికి బలముతో దిగుతుందట. అంటే ఎవరు మోసపోతారని మీకు అర్థం కావాలి దీన్ని బట్టి? వీని గుప్పిట్లోకి ఎవరు పడిపోతారంత ఈజీగా? సత్యాన్ని పక్కన పెట్టిన వారికి. రక్షింపబడుటకు ఎవరైతే వాక్యాన్ని పట్టుకోరో వాక్యాన్ని పక్కన పెట్టిన వారిని అతి సులభంగా అది చేజిక్కించుకొని మోసం చేస్తుందట. ఏం చూపించి? అబద్ధ విషయమైన బలమును. నెక్స్ట్, నానా విధములైన సూచక క్రియలను, నానా విధములైన మహత్కార్యములను. మీకేమర్థం కావాలి దీన్ని బట్టి? వాడి చేత, వాడి చేతిలో మోసపోకూడదంటే ముందు మీరు ఏం పట్టుకోవాలి? వాక్యాన్ని పట్టుకొని తీరాలి. పొరపాటున వాక్యాన్ని పక్కన పెట్టావా, వాని రాక అతి బలముగా నీ మీదకి వస్తుంది. మర్చిపోకు. ఈరోజు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, క్రైస్తవులు అన్నిటినీ ప్రేమిస్తారు ఒక్క వాక్యాన్ని తప్ప. క్రైస్తవులు అన్నిటినీ ప్రేమిస్తారు ఒక వాక్యాన్ని తప్ప. అన్ని విషయంలో జాగ్రత్త పడతారు ఒక వాక్య విషయంలో తప్ప. ఎవరు ఏది చెప్పినా నమ్మడం. ఎక్కడికెళ్ళినా, కనీసము సభలకు వచ్చినా, కనీసము చర్చికి వచ్చినా, బైబిల్ కూడా చేత్తో తీసుకొని రాలేని గనులు కూడా మన క్రైస్తవంలో ఉన్నారు. బైబిల్ తెచ్చినా తీయరు, తీసినా చదవరు, వినపడుతున్నా చూడరు. ఏమండి, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునేడని ప్రభువు హెచ్చరిక చేసిన తర్వాత కూడా అసలు ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవ్యం. ఈ వాక్య వచనాలని మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? హెచ్చరికల్లా అనిపించట్లేదా? జాగ్రత్త, 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 జాగ్రత్త అని చెబుతున్నాడు ఆయన. జాగ్రత్త అని చెబుతున్నాడు ఆయన. చూద్దాం, చూద్దాం. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడంటే ఇక దేవుడు అలసిపోయాడు. జాగ్రత్త, 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 జాగ్రత్త. నువ్వు నమ్ముతున్న, నువ్వు వింటున్నది దేవుని వాక్యానికి సరిగా ఉన్నదో లేదో అని చెప్పి 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 దేవుడు అలిసిపోయి ఇక వీడు సత్యాన్ని నమ్మాడు, నిజం ఎంత చెప్పినా నమ్మాడు అని దేవుడే డిసైడ్ అయిపోయి ఆయన వదిలేస్తాడట వాటికి. అంటే మన విషయంలో దేవుడు కూడా అలిసిపోయే స్టేజ్ ఒకటి ఉంది. మన విషయంలో దేవుడు కూడా అలిసిపోయే స్టేజ్ ఒకటి ఉందండి. అది ఎప్పుడు అనుకుంటున్నారు? ఎన్నిసార్లు గద్దించిన విననొల్లని వాడిని దేవుడు వదిలేసుకుంటాడు. ఇక ఏం చేయగలడు? ఎన్నిసార్లను చెప్పగలడు? ఎన్నిసార్లను చెప్పించగలడు? ఇక దేవుడు వదిలేసుకుంటాడు. మనం కూడా, మీలో కూడా చాలామంది, మా ఊర్లో లేఖనాల పరిశోధన సదస్సుంది రండి అని కరపత్రికల ద్వారా, పోస్టర్ల ద్వారా, వ్యక్తిగతంగా, సెల్ ఫోన్ ద్వారా మీరు ఎన్నిసార్లు కొంతమందికి మీరు పిలిచినా వాళ్ళు ఎంత చెప్పినా రారండి. 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 100 సార్లు చెప్పిన వాళ్ళు రారు. చివరికి మీరు ఏ స్టేజ్కి వచ్చేస్తారు చెప్పండి? చివరికి వారి విషయంలో మీరు ఏ స్టేజ్కి వస్తారో చెప్పండి? ఇక వీడిని వదిలేద్దాం. వీడు రాడిక, వీడి కర్మ వీడే చూసుకుంటాడు. మనం వదిలేసుకుందాం. మనము కూడా కొంతమందిని ఎలాగైతే వదిలేస్తామో దేవుడు కూడా కొంతమందిని వదిలేసుకుంటాడంటే, ఎన్నిసార్లు చెప్పినా వాడు నమ్మకపోతే ఆయన ఏం చేయగలడు? అందుకు అబద్ధమును నమ్మునట్లు వారిని దేవుడు వదిలేశాడట. వారు దేవుని చేత వదిలిపెట్టబడడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడు వదిలేసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళు వారి జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాక్యాన్ని పక్కన పెట్టడం, సత్యాన్ని పక్కనకి పెట్టడం. ఒకవేళ నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టావా, ఏమంటున్నాడు ఆయన? నువ్వు మోసపోతావు. నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టావా, నువ్వు మోసపోతావు అంటున్నాడు. జాగ్రత్త. ఇంకా కొన్ని చూద్దాం, ఇంకా కొన్ని చూద్దాం. ఏమండి, మొదటి శతాబ్దములో ఆయన చేసిన హెచ్చరికలు, జరుగుతున్న పరిణామాలు
ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. గలతి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమైపోతుంది. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారు కాస్త ఎవరిని వదిలిపెట్టేశారట? మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పింది ఎప్పుడు? క్రీస్తు శకం సుమారు 31, 32, 33లో. ఈ గలతీ పత్రిక ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 58లో. 33కి 58కి పట్టుమని 25 సంవత్సరాలు సరిగలేవు. యేసుప్రభు హెచ్చరిక జారీ చేసిన 25 సంవత్సరాలను ఎంత భయంకరం జరిగిపోయిందో తెలుసండి. క్రీస్తును విడిచి, నిజమైన సువార్తను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయిందంట క్రైస్తవ్యం? భిన్నమైన సువార్తకు వెళ్ళిపోయిందట. అంటే హెచ్చరికలు జారీ చేసిన జాగ్రత్త పడని క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలో కూడా మనకు కనపడుతోంది. మొదటి శతాబ్దంలో కూడా కనపడుతోంది. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనములు జాగ్రత్తగా చూడండి. 15 వరకు చదువుకుందాం. 13 నుంచి 15 రాసుకోండి రెఫరెన్సెస్. ఏలైనగా అట్టివారు క్రీస్తు యేసు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారయుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఎవరు కనపడుతున్నారు క్రైస్తవంలో ఆ రోజుల్లో? క్రీస్తు యేసు యొక్క అపోస్తలుల వేషము వేసుకున్నారు. వీళ్ళెవరట? దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. అంటే మొదటి శతాబ్దంలో అపోస్తలులు కనబడుతున్నారు. నెక్స్ట్ ఎవరు కనపడుతున్నారు? దొంగ అపోస్తలులు కూడా కనపడుతున్నారు. అపోస్తలులు కనపడుతున్నారు, దొంగ అపోస్తలులు కనపడుతున్నారు, నిజమైన అపోస్తలు కనపడుతున్నారు, నకిలీ అపోస్తలులు కూడా కనపడుతున్నారు. అసలు నకిలీ, అసలు నకిలీ రెండు కనపడుతున్నాయి అని చెబుతూ ఆయన అంటున్నాడు కింద, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని వచ్చినాడు. అంటే వీడు కూడా నకిలీ, వీడు కూడా నకిలీ. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది. గనుక మీరు జాగ్రత్త పడండి. ఏమండి? మొదటి శతాబ్దములోనే రెండు గ్రూపులు మనకు కనపడుతున్నాయి క్రైస్తవ్యంలో. ఒకటి అసలు, రెండు నకిలీ. దేవుని రాజ్యంలో నిజమైన తండ్రి అసలు, మరొకడు తండ్రిగా అయ్యాడు నకిలీ అపవాది. పరిశుద్ధాత్ముడు అసలు, ఆయన పేరు చెప్పుకొని అబద్ధ పరిశుద్ధాత్మునిగా లేదా అబద్ధ ఆత్మగా మరొకటి క్రైస్తవ్యంలోనికి దిగుతోంది. అబద్ధ ప్రవక్త, ఆ ఈ అబద్ధ ప్రవక్త అన్నవాడు లేదా సాతాను సైన్యములో, సాతాను రాజ్యంలో ఒక బలమైన పాత్ర పోషిస్తున్న వీడు, సాతాను తంత్రములలో నుంచి, సాతాను పన్నాగాల నుంచి పుట్టినటువంటి వీని డిపార్ట్మెంట్లో నుంచి ఎవరు పుట్టేశారు? అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులు, నెక్స్ట్ దొంగ మోసగాండ్రగు పరిచారకులు మొదటి శతాబ్దంలోనికి వచ్చేశారు. వీరు భిన్నమైన సువార్త తీసుకొని దేవుని పని చేస్తున్నామని క్రైస్తవ్యంలో దిగిపోయారు. వీరి విషయమే మీరు జాగ్రత్త పడండి అని మత్తయి సువార్త 7 నుంచి ఆయన హెచ్చరికలు మీరు మర్చిపోకూడదు. వీరు గొర్రె చర్మము వేసుకొని లోపలెవరట? క్రూరమైన తోడేళ్ళు. ఎలా గుర్తుపట్టాలి ప్రభు అంటే వాళ్ళు మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు చేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుస్తారు. ఎవరి విషయంలో మీరు జాగ్రత్త పడాలి, వారిని ఎలా గుర్తుపట్టాలి అన్న హెచ్చరికలు బైబిల్లో కనబడుతున్నాయి. అది అబ్జర్వ్ చేయాలి మీరు ఇప్పుడు ఇక్కడ. వాళ్ళు ఏమంటారట? ప్రభువా, నానా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, పరలోకం ఇవ్వవా అని యేసు ప్రభును సైతము మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఎంత ముదిరిపోయి ఉంటారో చూడండి. యేసు ప్రభునే మోసం చేయడానికి ప్రయత్నిస్తారట ఆ రోజు వీళ్ళు. అదే అని అంటున్నాడు, ఇది ఆశ్చర్యము కాదు. వీళ్ళ గ్యాంగ్ లీడర్ ఒకడు ఉన్నాడు, అధినాయకుడు కల్నాయక్. వాడు తానే ఎవరి వేషం వేసుకున్నాడట? వెలుగు దూత వేషం వేసుకున్నాడు, దూతలాగా వేషం వేసుకున్నాడట నకిలీ. నకిలీ, అది అబద్ధం, 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 అబద్ధం. కానీ ప్రపంచానికి ఎలా కనపడుతుంది అది? బలముగా కనబడుతుంది. ప్రపంచానికి ఎలా కనపడుతుంది అది? వాస్తవంగా కనపడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు అది అబద్ధం, జాగ్రత్త. పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం,
పేతురుగారి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరున్నారట? అప్పటికే వచ్చేశారు అబద్ధ ప్రవక్తలు. అటువలనే మీలోను, లోకంలో కాదు, మీలోను అబద్ధ బోధకులు అందరూ. ఏమండి రెండవ వచనం, రెండవ వచనం, వీళ్ళు ఎంతమంది ఉంటారట? అనేకులు. అబద్ధ ప్రవక్తలు ఎంతమంది? అబద్ధ ప్రవక్తలు అనేక మంది వచ్చేస్తారు. గలతీ 1:6 ఏముంది? గలతీ 1:6 భిన్నమైన సువార్తకు తట్టుకు మీరు ఇంత త్వరగా మీరు తిరిగిపోవట చూచి నాకు ఆశ్చర్యమవుతోంది. అది కాస్త, ఇది పేతురు గారి పత్రిక సుమారు క్రీస్తు శకం 66లో, అది 58లో, అంటే సుమారు 7 సంవత్సరాలలో అనేకులు వచ్చేసారు. అలాంటి బోధలు తీసుకొని వచ్చేవారు అనేకులు, అనేకులు, అనేకులు. ఏమండి యోహాను గారు రాసిన పత్రికకు వచ్చేయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:18, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఎవరు వచ్చేసారు ఇప్పుడు? అనేకులైన క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధులు అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరుతో ఇంతవరకు మనం చెప్పిన పనులు చేసే వీళ్ళందరూ క్రీస్తు విరోధులు, అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులు, దొంగ క్రీస్తు పరిచారకులు. అందుకు ఆయన చేసిన హెచ్చరిక మరొకటి అద్భుతంగా ఉంటుంది. 4వ అధ్యాయంలో చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయం మొదటి వచనం, మొదటి యోహాను 4వ అధ్యాయము మొదటి వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఏమండి ఏముంది? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు అన్నాడు. అప్పటికే అదే, ఇది ఎప్పుడు రాయబడింది పత్రిక? మొదటి యోహాను క్రీస్తు శకం సుమారు 96లో. ఏమండి 90 నుంచి 96 కాలంలో ఇది రాయబడినటువంటి పత్రిక. అంటే 100 సంవత్సరాల లోపే ఎవరు వచ్చేసారు క్రైస్తవంలోనికి? అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. కొందరా అనేకులా? ఏమండి కొందరా అనేకులా? అనేకులు వచ్చేసారు అంటే అర్థమేంటి? అనేకులు అబద్ధ ప్రవక్తలని, కొందరే అసలు ప్రవక్తలని. అనేకులు దొంగ బోధకులని, కొందరే నిజమైన వాక్యాన్ని బోధించే బోధకులని. యేసుప్రభు ఊరికి అన్నాడు అనుకుంటున్నారేంటి? ఏమని? అనేకులు ఇరుకు మార్గమున ప్రవేశింపగోరుదురు, కానీ వారి వల్ల, అసలు వారి వల్ల కాదు, వారి వల్ల కాదు. చదవండి 4వ అధ్యాయం మొదటి వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, జాగ్రత్త, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో లేదా భ్రష్టాత్మకు సంబంధించినవో మీరు పరీక్షించుడి. ఏమండి సామెత లాగుందా, హెచ్చరిక లాగుందా? అది హెచ్చరిక, క్రైస్తవులకు దేవుడు చేసిన హెచ్చరిక. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో లేదో పరీక్షించుడి అంటే అన్ని ఆత్మలు దేవుని సంబంధమైనవి కావని. ఏమండి ఆత్మలు, అనేకమైన ఆత్మలు దయ్యానికి సంబంధించినవని మీకు అర్థం కావాలి. హెచ్చరిక. దేన్ని చూసిన దేవుని ఆత్మ అనుకుంటారేంటి? దేన్ని చూసిన దేవుని ఆత్మ అనుకుంటారేంటి? దేవుని ఆత్మకున్న మరో పేరేంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకుండే మరో పేరేమనుకుంటున్నారు? దేవుని ఆత్మ. మీ కళ్ళకు కనబడుతున్నది దేవుని ఆత్మలో కాదో జాగ్రత్తగా పరీక్షించమంటున్నాడు ఆయన. మెరిసేదంతా బంగారం కాదంటారు, అది పక్కన పెట్టండి, అర్థమైన అర్థం కాకపోయినా. కానీ ఆత్మగా కనబడుతున్నదంతా పరిశుద్ధాత్మైతే కాదు అని మీరు జాగ్రత్త పడాలి. ఆయా ఆత్మలు, ఆ మాట చదవండి మళ్ళీ, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని మీరు పరీక్షించాలి, మీరు పరీక్షించాలి. అది మీ బాధ్యత. కారణం వాని రాక అబద్ధ విషయమై ఉంటుంది. అది సమస్త బలముతో ఉంటుంది, మహత్కార్యాలతో ఉంటుంది, సూచక క్రియలతో ఉంటుంది. అది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది దేవుడు తప్ప ఎవరూ చేయలేరు, ఖచ్చితంగా ఇది దేవుని ఆత్మే అని మీకు అనిపిస్తుంది. ఎప్పుడు?
మీరు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతే. సత్య విషయమైన ప్రేమ అవలంబించడం అంటే సత్యం అంటే వాక్యం, వాక్యాన్ని మీరు ప్రేమించకపోతే, వాక్యాన్ని మీరు పక్కన పెడితే మీరు ఏమయ్యే అవకాశం ఉంది? మోసపోయే అవకాశం పుష్కలంగా ఉంది అంటున్నాడు దేవుడు. అందుకే చెప్తున్నాడు, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడే. ఎలా మోసపోతాం ప్రభు అంటే, అనేకులు నా పేరట వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయుటకై నానా విధములైన సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అంటే మేము ఎక్కడ మోసపోతాం ప్రభు అని అడిగితే నువ్వు ఇక్కడ మోసపోతావు అంటున్నాడు ఆయన. ఏమండి, ప్రియుని చేతిలో మోసపోతే బహుశా నీకు పెళ్ళి ఒకటే దూరం అవుతుంది అతనితో. వ్యాపారంలో పార్ట్నర్ చేతిలో మోసపోతే బహుశా డబ్బు ఒకటే నీకు నష్టమవుతుంది. మోసపోవడం మోసపోవడం ఎవరు ఎవరి చేతిలో మోసపోతారు? ఈరోజు మనిషి మరో మనిషి చేతిలో మోసపోవడం మనకు తెలుసు, దాని వలన జరిగే నష్టం చాలా చిన్నది. కానీ అదే మనిషి ఒకవేళ ఆత్మ విషయంలో మోసపోయాడా, దాని నష్టం ఈ జీవితానికి సంబంధించినది కాదు. అది ఏకంగా నువ్వు మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది అని నువ్వు నమ్ముతున్నావే, ఆ జీవితమే నాశనం అయిపోతుంది అంటున్నాడు దేవుడు. అది నిత్య జీవితం, అది నిత్య జీవం. ఇది ఆఫ్టర్ ఆల్ 60, ఆఫ్టర్ ఆల్ 60. మీ క్వశ్చన్ చెప్పనా, ఈ శరీరాన్ని దాల్చుకోవడానికి ఈ లోకానికి మీరు ఎప్పుడు వచ్చారు చెప్పండి ఎవరైనా? ఈ శరీరాన్ని దాల్చుకోవడానికి ఈ లోకానికి మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు? సుమారు 6,000 సంవత్సరాలైంది. ఆదాం గారు పుట్టి సుమారు 6,000 అంటున్నారు కనుక, ఆదాము గారిలో నుండి నువ్వు ప్రయాణం చేసి 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 6,000 సంవత్సరాలుగా నువ్వు ప్రయాణం చేసి తండ్రుల గర్భాలను దాటుకుంటూ మొన్న శరీరాన్ని దాల్చి 60 ఏళ్ళు బతికెళ్ళిపోతావు. అంటే 60 ఏళ్ల పాటు బ్రతకడానికి నువ్వు ఎంత ప్రయాణం చేసావు? 6,000 సంవత్సరాలు నువ్వు ప్రయాణం చేసావు. నీ మొదటి ప్రయాణం అది, చాలా పెద్దది. కానీ ఆదాములోనికి రాకముందు నువ్వు తండ్రిలో ఉన్నావని మర్చిపోకు. తండ్రి నుండి నీ ప్రయాణము మొదలై ఆదాములోనికి వచ్చింది, ఆదాము నుండి నీ ప్రయాణము ప్రారంభమై ప్రయాణము చేసుకుంటూ 6,000 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చావు. కానీ ఇది పెద్ద జీవితం అనుకుంటున్నాడు మనిషి. చాలా చిన్న పొరపాటు అనుకుంటే పొరపాటు, పెద్ద పొరపాటు ఇది. ఈ 60 సంవత్సరాల జీవితాన్ని ఇదే జీవితం అనుకుంటున్నాడు, కానీ అన్నిటికంటే ఇదే చిన్న జీవితం అని మనిషి తెలుసుకోకపోవడం దౌర్భాగ్యం. కానీ ఈ పుట్టుక నుంచి మరణించేంతవరకు ఈ లోకంలో ఒక ప్రయాణం చేస్తున్నాడు, అదే మనిషి రెండవ ప్రయాణం. కానీ చచ్చిపోయిన తర్వాత మరొక ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అది ఏ ప్రయాణం అనుకుంటున్నారు? మూడవ ప్రయాణం. ఆ మూడవ ప్రయాణం దేనితో ప్రారంభమవుతుంది? మన చావుతో ప్రారంభమవుతుంది. అంటే చావు అంటే ఏమర్థం కావాలి చెప్పండి? మరణం అంటే మనిషి రెండవ ప్రయాణానికి ముగింపు, మూడవ ప్రయాణానికి ఆరంభం. అది రెండవ ప్రయాణం కంటే పెద్దది, మొదటి ప్రయాణం కంటే కూడా పెద్దది. ఆదాము నుంచి ఇక్కడికి రావడానికి నువ్వు తీసుకున్న కాలం 6,000 సంవత్సరాలు మాత్రమే. నీ శరీరము దాల్చుకున్న తర్వాత శరీరాన్ని వదలడానికి నువ్వు తీసుకున్న కాలం 60 సంవత్సరాలు మాత్రమే. మొదటి ప్రయాణం కంటే రెండవ ప్రయాణం చిన్నది. కానీ రెండవ ప్రయాణము మొదటి ప్రయాణం కంటే మూడవ ప్రయాణం చాలా పెద్దది. అది ఎంతకాలం? 60 కాదు 6,000 కాదు 6 లక్షలు కాదు 6 కోట్లు కాదు, నిత్యం, యుగ యుగాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ గనుక దేవుడు చెప్పినట్టుగా ఆత్మ విషయంలో నువ్వు మోసపోయావా, ఆ నష్టం ప్రియుని చేతిలో మోసపోయిన దానికంటే జరిగే నష్టం కంటే చాలా పెద్ద నష్టం. ఒక వ్యాపారంలో నీ పార్ట్నర్తో నువ్వు మోసపోతావే, అందులో జరిగే నష్టం కంటే చాలా పెద్ద నష్టం. నీ బంధువుల చేతిలోనో ఇంటివారి చేతిలోనో స్నేహితుల చేతిలో నువ్వు మోసపోతావే, దానివల్ల జరిగే నష్టం కంటే ఆత్మ విషయములో నువ్వు నష్టపోయే నష్టం, యుగ యుగాలను అనుభవించవలసిన నష్టం అది. అది మరణించిన తర్వాత నువ్వు పొందబోయే నష్టం. అందుకంటున్నాడు, మోసపోకుండా
జాగ్రత్త పడండి, మోసపోకండి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసిన హెచ్చరికలు ఇంకొక 3 చూసి మనం పార్ట్ 1 క్లోజ్ చేద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఎవరిని గురించి ఎవరు జాగ్రత్త పడాలి? మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడాలి. మీ జాగ్రత్త ఇంకొకరు కూడా జాగ్రత్త పడడానికి వీల్లేదు, మీరు జాగ్రత్త పడవలసిందే అంతే. 23వ వచనం అదే అధ్యాయము 22 23 చదువుదాం. 22 23, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యం అగుపరచెదరని చెప్పి 23లో ఏం చెబుతున్నాడు ఆయన? మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఏ విషయం ప్రస్తావించి దీన్ని చెబుతున్నాడు చెప్పండి? ఏ విషయాన్ని ప్రస్తావించి ఈ మాట చెబుతున్నాడు ఇప్పుడు? మళ్ళీ అదే విషయాన్ని, అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు సూచక క్రియలు మహత్కార్యాలు చేసి మిమ్మల్ని మోసపరచెదరు గనుక సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను గనుక మీరు జాగ్రత్త పడుడి. 37వ వచనం, నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను గనుక మెలుకుగా ఉండుడి. జాగ్రత్త. దేని గురించి హెచ్చరికలు ఇవన్నీ? మనము దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, ఆ అబద్ధ ప్రవక్త వాడు తన తంత్రములతో కన్న పిల్లలు అబద్ధ ప్రవక్తలు, వారి ద్వారా జరుగుతున్న అబద్ధపు సూచక క్రియలు అబద్ధపు మహత్కార్యాలు ఇవి ప్రపంచం దృష్టిలో ఎలా కనపడుతున్నాయి? సమస్త బలముగా కనపడుతున్నాయి, ఆశ్చర్యంగా కనపడుతున్నాయి. యేసుప్రభు అంటున్నాడు, సాధ్యమైతే వీటిని చూసి ఎవరు మోసపోతారంటున్నాడు ఆయన? ఏర్పరచబడిన వారు సహితము మోసపోతారంటే ఆ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మరి మనం మోసపోకూడదు అంటే ఏం చేయాలి? సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి. సత్య విషయమైన ప్రేమను అవలంబించమంటే పౌలు గారు చక్కగా జ్ఞానయుక్తంగా హై స్టాండర్డ్లో రాశాడు. సత్యం అంటే అగైన్ వాక్యం, మన భాషలో మన స్టాండర్డ్లో మాట్లాడుకుంటే వాక్యాన్ని వదిలేవా పడిపోతావు మోసంలో. మోసపోకూడదు అంటే ఏం చేయాలి? వాక్యాన్ని పట్టుకొని తీరాలి. వాక్యాన్ని నువ్వు పట్టుకున్నంత వరకు వాడు నీ దగ్గరికి వచ్చి అంత త్వరగా నిన్ను మోసం చేయలేడు. దేవుని మాట నువ్వు పక్కన పెట్టావా? దేవుని మాటను మరిచావా? హవ్వమ్మ మోసపోయినట్టుగా నువ్వు మోసపోతావు. పండు తినొద్దు అని దేవుడు చెప్పిన మాటను మర్చిపోయింది, తిను అని చెప్పిన మాట ఇమ్మీడియట్గా అది ఎక్కింది. హెచ్చరికలుగా మీ మనసులో ఈ మాటలన్నిటినీ ముద్రించుకోండి. మరి వాక్యాన్ని పట్టుకుంటే మోసంలో పడిపోకుండా మనం జాగ్రత్త పడగలం. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయన అసలు కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అసలు ఆయన కార్యక్రమాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా మనం పసిగట్టాలి? ఆయన పనులేంటి? ఆయన పేరు చెప్పుకొని నకిలీ ఆత్మ చేసే పనులేంటి? ఎలా చేస్తుంది? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు సూచక క్రియలు మహత్కార్యాలు చేశాడా? ఒకవేళ చేస్తే ఎంతవరకు చేశాడు? కంటిన్యూ చేశాడా? ఎక్కడైనా ఆపేశాడా? ఆపిన దాన్ని ఎవరైనా కంటిన్యూ చేశారా? ఇవన్నీ ఒక్కొక్కటి చిక్కుముడులన్నీ 2వ భాగంలో మీకు వస్తాయి, ఎవరు మిస్ అవ్వకండి. ఈ మొదటి భాగంలో ఒకే ఒక విషయం, యేసు ప్రభు జాగ్రత్త పడమని చెప్పాడు. ఏ విషయంలో? ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటి విషయాలలో జాగ్రత్త పడాలి అని మొదటి భాగంలో గుర్తుంచుకోండి. అసలు మోసపోకుండా ఉండి మోసపోతున్న వారిని రక్షించాలంటే ఎలాంటి విషయాలు మీకు అర్థం కావాలో 2వ భాగంలో నేర్చుకోండి. పరిశుద్ధాత్మ ముసుగులు, భ్రష్టాత్మ అన్న అంశంపై నిన్న మనము మొదటి భాగాన్ని నేర్చుకున్నాం, దాని కంటిన్యూషన్ ఈ సెకండ్ పార్ట్. జాగ్రత్త వినండి. యేసుప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి, మీరు ఆకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగితే
ఆయనకున్న సూచనలు చేశాడు. అది నిన్న చూశారు. అవి సూచనలే కాదు, కానీ అవి హెచ్చరికలుగా మనం గమనించాం నిన్న. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగితే ఆయన వెంటనే చెప్పిన సమాధానం, మీరు మోసపోకుడి. దేని విషయంలో అని అడిగితే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు నా నామమును ఉపయోగించి మిమ్మల్ని మోసపరచెదరు. ఎలా మోసపరచెదరు ప్రభు అని అడిగితే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై వారు గొప్ప సూచక క్రియలను గొప్ప మహత్కార్యములను మీ ఎదుట కనబరుచెదరు. ఇదిగో సమస్తము నేను మీకు ముందుగా చెప్పుచున్నాను, కనుక మీరు జాగ్రత్త పడుడి అన్న జాగ్రత్త ప్రభువు 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యానికి చేశాడనంటే తప్పకుండా క్రైస్తవ్యం ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడి తీరాలి. జాగ్రత్త చెప్పిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే ఆ నష్టానికి బాధ్యులు ఎవరంటారు? దేవుడా, మనిష? మనమే. ఆయన 2వ రాకడలో ప్రభువ పొరపాటు అయిపోయింది, తెలియకుండా మేము మోసపోయామని చెబితే అప్పుడు యేసుప్రభు వినే పరిస్థితిలో ఉండడు. మీరెవరో నేను ఎరుగను. చెప్పిన తర్వాత కూడా మీరు జాగ్రత్త పడలేదు కనుక నా ఎదుట నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటే ఆ రిజెక్షన్ చాలా భయంకరమైనది. ఇంటర్వ్యూకి నువ్వు అటెండ్ అయితే ఉద్యోగం కోసం, నిన్ను రిజెక్ట్ చేస్తే జరిగే నష్టం ఒక ఉద్యోగం మాత్రమే. కానీ యేసుప్రభు రిజెక్ట్ చేస్తే ఏకంగా పరలోకమే మనకు మిస్ అవుతుంది కదా. గనక ఏ విషయంలో జాగ్రత్త పడమన్నాడో దేవుడు, ఆ విషయంలో జాగ్రత్త పడుటకు ఈ పాఠం ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి. మొదటి భాగంలో ఏ విషయంలో మోసపోతాము అన్న విషయాన్ని నేర్చుకున్న మనము, ఈ 2వ పాఠంలో ఈ విషయానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ ఈ 2వ భాగంలో నేర్చుకోబోతున్నాం. అసలు సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బైబిల్లో దేవుడు ఎలా మన కొరకు రాయించాడో అవన్నీ మనము సవివరంగా నేర్చుకుంటే తప్ప క్రైస్తవ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని మనం అరికట్టలేము. క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ఒక అబద్ధాన్ని మనము ఆపలేం. గనక భవిష్యత్తులో ఈ విషయంపైన మీరు పోరాటం చేయవలసిన వారై ఉన్నారనేటువంటి భావంతో ఈ పాఠాన్ని మీరు నేర్చుకోవాలి. పరీక్ష కొరకు కాదు. అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, ఘట సర్పం అని ఏదైతే సాతాను డిపార్ట్మెంట్ ఉన్నదో, ఆ వాయుమండల అధిపతి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో జరుగుచున్న ఈ పోరాటములో ఇదొక యుద్ధం. గనక ఒక సైనికులుగా మీరు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. అబద్ధ ప్రవక్త, ఘట సర్పం, క్రూర మృగం, సాతాను, అపవాది, అపవిత్రాత్మ, ఇంకొక మాటలో భ్రష్టాత్మ. ఈ భ్రష్టాత్మ అన్నవాడు, నేను భ్రష్టాత్మను, నేను అపవిత్రాత్మను, నేను దయ్యాన్ని, నేను చెప్పినట్టు మీరు చేయుడి అని అంటే మనం ఎందుకు వింటాం వాడి మాట? మీరు ఆలోచించండి, వాడు వాడి పేరు చెప్పుకొని వస్తే మనం ఎందుకు వింటాం వాడి మాట? అందుకు వాడు తెలివిగా పేరు మార్చుకొని పరిశుద్ధాత్మ పేరు ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ పేరు ఉపయోగించుకొని లోన వాడి కార్యక్రమాలు చేయించడం మొదలుపెట్టాడు. వాడు నిజానికి భ్రష్టాత్మ. బయటికి మాత్రం వాడికి వాడు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు తెలుసండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక పరిశుద్ధాత్మగా గనక పరిశుద్ధాత్మ ఎవరు, ఆయన ఎలా గుర్తుపట్టాలి, ఆయన కార్యకలాపాలు ఏంటి, ఆయన ఏ పనిలో ఉన్నాడు, ఆయన ఏ పని చేస్తున్నాడు ఇప్పుడు, ఈ విషయాల మీద మనకు అవగాహన లేకపోతే కనిపించే ప్రతి ఆత్మను మనం పరిశుద్ధాత్మ అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. గనక పరిశుద్ధాత్మ దేవునితో ఒక మంచి పరిచయాన్ని ఈ పాఠం ద్వారా మీరు చేసుకోవాలి. ఆయన చరిత్ర అంతా మీకు అర్థం కావాలి. ఆయన ఏంటో మీకు తెలిస్తే రేపొద్దున ఆయనను గుర్తుపట్టగలరు మీరు. గనక ముందు ఈ 2వ భాగంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అన్న వివరణను ముందుగా మీకు ఇచ్చి
తర్వాత ఆయన కార్యకలాపాలు ఆయన ఏం చేశాడు ఏం చేస్తున్నాడు అన్న విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం. ఇక జాగ్రత్తగా మీరు లోపలికి వచ్చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా ఎవరు ఎవరు ఆయన పరిశుద్ధాత్ముడు ఎవరు పరిశుద్ధాత్ముడు ప్రియులారా బైబిల్లో ఆదికాండం నుంచి మనం బాగా గమనిస్తే దేవుడు సృష్టిని చేసే ముందుగా ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆయన అన్న పదజాలం ఆయన మాటలు మీరు ఆలోచిస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అంటాడు తెలుసు మీకు. మన అని అంటున్నాడంటే ఆయన ఒక్కడుగా లేడని ఆయనతో పాటు ఇంకెవరో ఉన్నారని మనకు అర్థమవుతుంది. తెలుసు కదా మీకు రెఫరెన్స్ ఆదికాండంలో దాన్ని మీరు మెన్షన్ చేయాలి ఎగ్జామినేషన్లో. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటున్నాడనంటే దేవునితో పాటు ఎవరో ఉన్నారని మీకు అర్థం కావాలి. అలాగే మూడవ అధ్యాయానికి వస్తే అదే ఆదికాండంలో ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని అంటాడు. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇక్కడ కూడా మన అనేటువంటి భావం ఆదాము మనలో ఒకని వంటి వాడాయను మన 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 అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేయాలి. ఇకపోతే బాబెలు గోపుర సందర్భంలో మనము దిగిపోయి నరులు ఏమి చేయుచున్నారో చూసేదాము. మనము దిగిపోయి వారి పని పరిశీలిద్దాం మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేద్దాం. 11లో మీకు బాగా తెలిసినటువంటి మాటలు ఇవి. అంటే దేవుడు తను మాత్రమే కాకుండా పరలోకంలో తనతో పాటు ఎవరో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. ఇకపోతే యెషయా గ్రంథంలో ఒక మంచి మాటను ఈ సందర్భంలో చూద్దాం ప్రియులారా. 48వ అధ్యాయం ఆదికాండంలో మీకు ఆ మాటలు తెలుసు గనక రెఫరెన్సెస్ ఇవ్వలేదు. 1 మొదటి అధ్యాయంలో తర్వాతది 3వ అధ్యాయంలో తర్వాతది 11వ అధ్యాయం. ఇక యెషయా 48వ అధ్యాయానికి మీరు వస్తే 16వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్న వాడను. ఇప్పుడు ఆ మాట చూడాలందరూ, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, నెక్స్ట్ ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే ప్రభువగు యెహోవా అంటే ఎవరక్కడ? తండ్రి. తండ్రి మాత్రమే కాకుండా ఎవరు కనబడుతున్నారు అక్కడ? ఆత్మ. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నన్ను అనగా యేసుస్వామి. 3 మనకు అక్కడ కనబడుతున్నారు. అంటే ప్రారంభము నుంచి దేవుని పనులలో, తండ్రి అయిన దేవుని సంకల్పములో, ఆయన పని కార్యక్రమాలన్నిటిలో తండ్రి అయిన దేవుడు మాత్రమే కాక కుమారుడైన యేసుప్రభు, అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా పనులలో దిగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతకంటే ఎక్కువగా ఆదికాండం 1వ అధ్యాయం 1:2 వచనములలోనే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే ఆదికాలం మొదలుకొని అనాదికాలం మొదలుకొని దేవుని కార్యక్రమాలలో, దేవుని పనులలో దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మునికి బైబిల్లో రకరకాల పేర్లు ఉంటాయండి. పరిశుద్ధాత్మ అని మాత్రమే ఉండదు, పరిశుద్ధాత్మ అన్న ఆయనే, దేవుని ఆత్మ అన్న ఆయనే. యేసు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు ఉంటుంది. నా నామమున తండ్రి పంపబోవు ఆత్మ అని అంటాడు యేసు ప్రభు. యేసు యొక్క ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, దేవుని ఆత్మ అన్న, ఆదరణకర్త అన్న, ఉత్తరవాది అన్న, ఏమండి, ఇవన్నీ ఆయనకున్న పేర్లు. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అంటే దేవుని పనులలో పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్ పార్టిసిపెంట్గా ఆయన ప్రారంభం నుంచి పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకానికి వస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయన ఈ లోకానికి పంపించింది, నాన్న నువ్వు సత్యము ప్రకటించు, సర్వసత్యము నీ తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళి చెబుతాడు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 12-13 వచనములు మీరు గమనిస్తే, 12-13 వచనములు, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు, అయితే ఆయన
అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటే తాను తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియచేయును. అంటే 13వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు ఎందులోనికి ప్రజలు నడిపిస్తాడని అడిగితే సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి యేసుప్రభు సత్యమును మాత్రము ప్రకటించి వెళ్ళిపోయాడు. కానీ పరిపూర్ణమైన ఏమండి పరిపూర్ణమైన సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడన్న మాట బైబిల్లో మన కంటికి కనపడుతుంది. సర్వసత్యములోనికి అంటే పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి రావడానికి అసలు కారణం సర్వసత్యములోనికి సంఘాన్ని నడిపించుటకు. సర్వసత్యములోనికి సంఘాన్ని నడిపించుటకు. అందుకే యేసుప్రభు వెళ్ళిపోతూ అపొస్తలుల కార్యములు మొదట అధ్యాయంలో తన శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒక ఇన్స్ట్రక్షన్ మీరు గమనిస్తే అపొస్తలుల కార్యములు మొదట అధ్యాయము 4-5 వచనములు జాగ్రత్తగా చూడండి. అపొస్తలుల కార్యములు మొదట అధ్యాయము 4-5 వచనములు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యేసుప్రభు పునరుత్తాండే వెళ్ళిపోతూ శిష్యులతో చెబుతున్నాడు మీరు తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానం మీరు పొందేంత వరకు యెరూషలేము వదిలి మీరు వెళ్ళకూడదు. ఇన్స్ట్రక్షన్ 5వ వచనం యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు. ఏం చెబుతున్నాడండి యేసుప్రభు పునరుత్తాండే వెళ్ళిపోతూ యేసుప్రభు పునరుత్తానుడై వెళ్ళిపోతూ అంటున్నాడు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం మీకు వస్తుంది. ఆ వాగ్దానం మీరు పొందు వరకు యెరూషలేము దాటి మీరు వెళ్ళకూడదు. ఏం చేయమంటున్నాడు ఆయన కనిపెట్టుడి అన్న పదం ఉంది చూడండి అక్కడ. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుడి. 4వ వచనంలోని చివరి మాట తండ్రి యొక్క వాగ్దానం అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుడి. ఇప్పుడు నా ప్రశ్న పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి అని ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు? శిష్యులతో చెబుతున్నాడు. ఎవరి గురించి చెబుతున్నాడు? పరిశుద్ధాత్మ వస్తాడు కనిపెట్టుడి. పరిశుద్ధాత్మ వచ్చేంతవరకు మిమ్మల్ని మీరు ఎక్కడి నుంచి వదిలి వెళ్ళకూడదు? యెరూషలేము నుంచి వెళ్ళకూడదు. రైట్, ఈ మాట అలా మైండ్లో ఉంచండి, ఆ మాట అలా మైండ్లో ఉంచండి. త్వరలో పరిశుద్ధాత్మ అనే వాగ్దానం మీకు వస్తుంది. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరు. యోహాను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చాను కానీ మీరు మాత్రము పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందేదరు. అది తండ్రి యొక్క వాగ్దానం. ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి అని శిష్యులకు చెబితే అపొస్తల కార్యంలో మొదటి అధ్యాయంలో అంతా ఆ అపొస్తలులు లేదా శిష్యులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతారు. ఇది మొదటి అధ్యాయ సారాంశం. మరి 2వ అధ్యాయానికి రెండు ఏం జరుగుతుందో, 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 2:1 వచనం పెంతికోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంటే ఎవరు వచ్చేసారు 2వ అధ్యాయానికి? మొదటి అధ్యాయంలో ఎవరి కొరకైతే వీళ్ళు కనిపెట్టారో ఆ పరిశుద్ధాత్ముడు కాస్త 2వ అధ్యాయంలో వచ్చేసాడు. మొదటి అధ్యాయంలో కనిపెట్టారు పరిశుద్ధాత్ముని కొరకు, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. ఇకపోతే ఈ కనిపెట్టినటువంటి వారిలో మనం మొదటి అధ్యాయం 13 చూస్తే 12 నుంచి చూద్దామండి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎందుకంటే యెరూషలేములో ఉండమన్నాడు గనక యేసుప్రభు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపం ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయిచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా, ఇది ఇంపార్టెంట్, వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తెలోమయి, మత్తయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ? ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. యూదా ఇస్కరేతు లేడుగా. రైట్, వీరందరూను అంటే ఈ అపోస్తలులందరూ
నెక్స్ట్ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే 11 మంది అపోస్తలులతో సహా కొంతమంది స్త్రీలు కూడా వారితో ఉన్నట్టుగా మీరు అక్కడ నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత చీట్లు వేసిన తర్వాత ఎవరొస్తారు 12వ అపోస్తలుడిగా? మత్తియా. మత్తియా అనేటువంటి మరొక మరి సేవకుడు అపోస్తలుడిగా మారిపోవడం జరుగుతుంది. ఇది మొదటి అధ్యాయంలో జరిగిన సంఘటన. ఇప్పుడు పైన మేడగదిలో ఎవరెవరు పరిశుద్ధాత్మని కొరకు వెయిట్ చేశారు అని ఆలోచిస్తే అపోస్తలులతో పాటు కొందరు స్త్రీలు ఉన్నారు, అలాగనే మిగిలిన వారి సహోదరులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే పెంతికోస్త పండుగ దినాన ఏం జరిగిందో ఇంకొకసారి మనం ఆలోచిద్దాం. 2వ అధ్యాయం. పెంతికోస్త పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన కాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఎవరి మీద వ్రాలింది పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద వ్రాలాడు? ఒక్కొక్కని మీదనా? ఒక్కొక్కని మీదనా? అందరి మీదనా? ఒక్కొక్కని అంటే పురుషుడా స్త్రీనా చెప్పండి. ఒక్కొక్కని, ఒక్కొక్కని అంటే కేవలము పురుషులు మాత్రమేనని, స్త్రీల మీద కాదని. కేవలము పురుషుల మీదనే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఒక్కొక్కని మీద, ఒక్కొక్కని మీద. ఇకపోతే ఆ ఒక్కొక్కని మీద అంటే ఇంతకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? 14వ వచనం. ఇంతకు ఎవరు వీరు? అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా అంటే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగాడు? 11 మంది ప్లస్ పేతురు. అంటే ఆయన దిగింది ఎవరి మీద? 12 మంది అపోస్తలుల మీద ఆయన దిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగాడు? 12 మంది అపోస్తలులతో కలిసి ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగింది ఈ 12 మంది మీద, 12 అపోస్తలుల మీద. ప్రియులారా, ఇక నా పాయింట్ ఏంటంటే, మొదటి అధ్యాయంలో మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడని యేసుప్రభు చెబితే, ఆ మొదటి అధ్యాయం అంతా వీళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడితే, 2వ అధ్యాయానికి అంత పరిశుద్ధాత్మ దేవుడు కాస్త దిగేశాడు. అంటే కనిపెట్టమని యేసుప్రభు చెప్పాడు, చెప్పినట్టుగా వీళ్ళు కనిపెట్టారు, కనిపెట్టినట్టుగా పరిశుద్ధాత్ముడు కాస్త దిగాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది నోట నుంచి వచ్చే మాట, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలండి, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలండి, ఆత్మ దిగినప్పుడే మీరు సేవలో దిగాలి, ఆత్మ దిగినప్పుడే మీరు పనిలో దిగాలి, ఆత్మ కొరకు కనిపెట్టుడి, ఆత్మ కొరకు కనిపెట్టుడి, కనిపెట్టుడి, కనిపెట్టుడి. ఎందుకు కనిపెట్టాలని అడిగితే బైబిల్లో ఉందిగా, బైబిల్లో ఉన్నది కనుక కనిపెట్టమని వీళ్ళు చెబుతున్నారు. అంటే బైబిల్ చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏ సందర్భం గురించి మాట్లాడుతున్నారు, ఏ సమయానికి సంబంధించినది అన్న ప్రాథమిక విషయాలు కూడా అర్థం చేసుకోకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా బైబిల్లో ఉన్నది కనుక నాది నాకు వర్తిస్తుంది అనుకుంటే, అలా అనుకోవడం వలనే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక భయంకరమైనటువంటి తప్పుడు కార్యక్రమం జరిగిపోతుంది. కనిపెట్టుడి అనుంది కనుక నువ్వు కనిపెట్టేపాటైతే అబ్రహాముతో నీ బంధువులను, నీ ఇంటి వారిని, నీ దేశాన్ని వదిలి వెళ్ళిపోమన్నాడు. అది నీకు వర్తించదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆలోచించండి. శిష్యులను కనిపెట్టమన్నాడు కనుక నేను కనిపెడతాను నువ్వంటే, మరి అబ్రహాముతో నీ దేశానికి వెళ్ళిపోమని చెప్పాడు, మరి నువ్వెందుకు ఇండియాలో ఉన్నావు? అంటే అది మాత్రం నీకు వర్తించదు. నేను నిన్ను చీల్చివేయదును, తప్పించువాడు ఎవడును లేకపోనని కూడా ఉంది బైబిల్లో. అది నీకు వర్తించదా? అది నీకు వర్తించదు. మరి ఇది, ఇది మాత్రం నాకు వర్తిస్తుంది. అందుకనే మన యూనివర్సిటీలో బైబిల్ నేర్చుకున్నట్టుకు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నేర్పించే మొట్టమొదటి పాఠమే బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి. ఆ పాఠం కనుక అర్థం కాకపోతే బైబిల్ అంతా మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం నేర్చేసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. గనక కనిపెట్టమన్నది యేసుప్రభు, కనిపెట్టమని చెప్పింది అపోస్తలులకు,
దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు కనిపెట్టారు, కనిపెట్టినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దిగాడంటే కనిపెట్టడం కాస్త అయిపోయిందని, ఇప్పుడు నువ్వు నేను కనిపెట్టవలసిన అవసరతే లేదని మనకు అర్థం కావాలి. ఏమండి? పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగాడు? అపోస్తలుల మీద దిగాడు. ఆ పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద దిగడమే వీరందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడం. వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందితే అపోస్తలులకు కాస్త ఒక భయంకరమైనటువంటి పవర్స్ వచ్చేసాయండి. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మీదకి రాలుతాడో, ఈ అపోస్తలులందరికీ అద్భుతమైనటువంటి శక్తులు వచ్చేస్తాయండి, అద్భుతమైనటువంటి పవర్స్ వచ్చేస్తాయి. ఎవరికి? ఈ 12 మంది అపోస్తలులకు. ఎంత పవర్స్ అంటే, ఎంత పవర్స్ అంటే, పేతురు గారు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన నీడ పడితే రోగులకు స్వస్థత కలిగిందట. ఆయన నీడ పడితే అపోస్తలులకు ఉండే పవర్స్ ఏంటంటే చూడండి అన్నమాట. పేతురు గారి నీడ పడితే, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. నెక్స్ట్ ఏం జరిగింది? యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. వారందరూ స్వస్థత పొందిరి అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పేతురు మీదకి దిగాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీదకి దిగాడో, వాళ్ళకి ఎలాంటి పవర్స్ వచ్చేసాయి? ఆయన నీడపడినా స్వస్థత పొందే అంత పవర్స్ వచ్చేసాయి. అంటే సూపర్ పవర్స్ వచ్చేసాయి వీళ్ళకి, సూపర్ పవర్స్ వచ్చేసాయి. ఏమండి? ఇకపోతే ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలి, 12 మంది అపోస్తలులు, ఈ అపోస్తలులకి ఎంత పవర్స్ ఉన్నాయో, తర్వాత కాలంలో ఒక వ్యక్తికి అన్ని పవర్స్ దేవుడిచ్చాడు. ఆ వ్యక్తే పౌలు గారు. 12 మంది అపోస్తలులకు ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో, ఆ పవర్స్ అన్నిటినీ పౌలు గారికి దేవుడిచ్చేశాడు. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఆయనకుండేటువంటి క్వాలిటీస్, ఆయన స్టాండర్డ్ ఏంటో చెబుతున్నాడు చూడండి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనములు జాగ్రత్తగా చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 12:11-12 వచనములు, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను ఏలయనగా, నేను ఏమాత్రపు వాడను కాకపోయినను, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. ఏంటంటే ఆయన స్టాండర్డ్ ఏంటట? అపోస్తలులు మిక్కిలి శ్రేష్ఠులు, కానీ ఆ మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. ఏంటి నీ దగ్గర ఉండే కెపాసిటీ అని అడిగితే ఆయన 12వ వచనంలో అంటున్నాడు, సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములేంటి? అపోస్తలుని యొక్క చిహ్నములు ఏంటి చెప్పండి? సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు. సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు చేయడం అన్నది అపోస్తలుల యొక్క చిహ్నములు. ఇవన్నీ పూర్ణమైన ఓరిమితో మీ మధ్యలో నిజముగా కనుపరచబడనంటే అపోస్తలుని యొక్క చిహ్నములు అంటే ఇక్కడ బయటపడింది. అపోస్తలుని చిహ్నములు సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుత కార్యాలు. అంటే సూచక క్రియలు చేయడం అన్నది, మహత్కార్యాలు చేయడం అన్నది, అద్భుతాలు చేయడం అనే శక్తి ఎవరి చిహ్నములు చెప్పండి? అపోస్తలుల చిహ్నములు. అపోస్తలులు అనగా ఆ 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులతో పాటు ఆ శక్తి ఎవరికుంది అంటున్నాడు పౌలు గారు? అది నాకుంది. అంటే ఆ మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు చేసే శక్తి ప్రపంచ చరిత్రలో ఎవరికి ఉన్నింది అని అడిగితే మొత్తం 13 మందికి ఉన్నింది. ఎవరెవరు? 12 మంది అపోస్తలులు ప్లస్ పౌలు గారు. ఇవన్నీ ఎలా వచ్చాయి వీరికి? పరిశుద్ధాత్మ దేవుడు 12 మంది అపోస్తల మీద దిగి
ఆ శక్తి వెకిస్తే అవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరాలుగా అపోస్తలుల్లో దిగాయి. ఇవన్నీ కూడా దేవుడు పౌలు గారికి ఫ్రీగా ఇచ్చేశాడు. వీరిలా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందకపోయినా, వీరిలా స్పెషల్గా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి మీదకి దిగకపోయినా, దేవుడు స్పెషల్గా ఆ గిఫ్ట్స్ అని ఎవరికి ఇచ్చేశాడు? పౌలు గారికి ఇచ్చేశాడు. అందుకే పౌలు గారిని ఏమని పిలుస్తారంటే, ఇశ్రాయేలీలకు అపోస్తలుగా ఉండుటకు వీరిని, అన్యజనులకు అపోస్తలుగా ఉండుటకు పౌలు గారిని దేవుడు నియమించుకున్నాడు అన్నట్టుగా గలతి పత్రికలో మన కంటికి కనపడుతుంది. చూడండి పక్క పేజే, పక్క పేజే, గలతి పత్రిక 2:7-8 చూద్దాం ప్రియులారా. 7:8 సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగించబడెనో అలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడెనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుల డౌటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తుల డౌటకు నాకును సామర్థ్యము కలుగజేసానని వారు గ్రహించిరి. అంటే పౌలు గారు కూడాకి, పౌలు గారికి కూడా ఏ స్టాండర్డ్ వచ్చేసింది? ఇప్పుడు ఏ క్యాడర్ వచ్చింది చెప్పండి? ఆయన కూడా ఒక అపోస్తలుడిగా దేవుడు నియమించాడు. పౌలు గారిని కూడా ఒక అపోస్తలుడిగా దేవుడు నియమించాడు అన్యజనుల కోసం. అందుకే పౌలు గారికి కూడా 12 అపోస్తలులకు ఏ పవర్స్ అయితే ఉన్నాయో అవన్నీ పౌలు గారికి ఇచ్చేశాడు. ఇదంతా మొదటి శతాబ్ద కాలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. బాగా నోట్ చేసుకోవాలి మీరు. యేసుప్రభు పునరుత్థానుడే వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, జరిగినటువంటి పరిస్థితులు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, యేసుప్రభు పునరుత్థానుడే లేచి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమమే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీద దిగడం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీద దిగాడో వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు చెప్పండి? సూచక క్రియలు, నెక్స్ట్ మహత్కార్యాలు, నెక్స్ట్ అద్భుతాలు, ఇవన్నీ కూడా వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. సైమల్టేనియస్గా ప్యారలల్గా వీళ్ళతో పాటు ఈ వరాలు, ఈ శక్తులన్నీ కూడా ఎవరికి వచ్చేసాయి? పౌలు గారికి వచ్చేసాయి. అంటే వీళ్ళు యేసుప్రభు పునరుత్థానాన్ని లేచి వెళ్ళిపోయిన తర్వాత అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ ఎవరి చిహ్నాలు అని అడిగితే, ఇవన్నీ అపోస్తలుల చిహ్నాలు. అద్భుతాలు చేయడము, సూచక క్రియలు చేయడము, మహత్కార్యాలు చేయడం అనేది అపోస్తలుని యొక్క చిహ్నములు అంటుంది బైబిల్. ఇప్పుడు ప్రశ్న, మళ్ళీ ప్రశ్న, ఇంతకీ ఇవన్నీ ఎందుకు వాళ్ళు చేశారు ప్రభు అని అడిగితే, మార్కు సువార్త 16:20 ఆయన చెబుతున్న మాట చూడండి. మార్కు సువార్త 16:20 వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. ఎవరు బయలుదేరి వాక్యం చెప్పడం మొదలుపెట్టారు? ఈ అపోస్తలులు. అపోస్తలు ఎప్పుడైతే బయటికి వెళ్ళి వాక్యం చెప్పడం మొదలుపెట్టారో, ఆ వాక్యాన్ని స్థిరపరచడం కోసం దేవుడు ఎవరిని వాడుకున్నాడట? సూచక క్రియలు. చదవండి ఆ మాట, చివరి మాట చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యముని స్థిరపరచుచుండెను. ప్రశ్న, దేవుడు వాక్యాన్ని ఎలా స్థిరపరచుచుండెను? జవాబు చెప్పండి, సూచక క్రియల వలన. నా రెండవ ప్రశ్న, సూచక క్రియలు ఎందుకు దేవుడు చేయించాడు? వాక్యాన్ని స్థిరపరచడం కొరకు. ప్రశ్న రెండోసారి, వాక్యాన్ని దేవుడు ఎలా స్థిరపరచుచుండెను? సూచక క్రియల వలన. ప్రశ్న రెండోది, రెండోసారి, అసలు సూచక క్రియలు ఎందుకు చేయుచుండెను దేవుడు? వాక్యాన్ని స్థిరపరచడం కోసం. ఇప్పుడు మూడో ప్రశ్న, ఒకవేళ వాక్యం స్థిరపరచబడితే సూచక క్రియల అవసరం ఉందా? ఇది అర్థం చేసుకోవడానికి మనం పెద్ద తపస్సు చేయవలసిన అవసరం ఉందా? లేదు. సూచక క్రియల వలన దేవుడు వాక్యం స్థిరపరచుచుండెను. ఇప్పుడు అడుగుతున్నాను ఇంకొక ప్రశ్న, ఇంతకీ సూచక క్రియలు ఎవరు చేశారు? 12 అపోస్తలులు ప్లస్ పౌలు గారు. అంటే వాక్యాన్ని ఎవరి చేత స్థిరపరచుచుండెను దేవుడు? అపోస్తలులు, నెక్స్ట్ పౌలు గారి చేత. అంటే 13 అపోస్తలు అనుకోండి కొద్దిసేపు. ఈ 13 చేత వీళ్ళకి సపోర్టివ్గా చాలా మంది ఉన్నారు.
వీరికి సపోర్టుగా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి చేత మొదటి శతాబ్ద క్రైస్తవ్యంలో దేవుడు వాక్యమును సూచక క్రియలు వారి చేత చేయిస్తూ స్థిరపరచుచుండెను. స్థిరపరచుచుండెను. ఈ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకోండి. ఈ పాయింట్స్ అలా మైండ్లో ఉంచాలి. ఇకపోతే ఈ అపోస్తలులకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎప్పుడైతే పొందారో పెంతికొస్త పండుగ దినాన, వీరికి ఉన్నటువంటి శక్తులు కేవలం అద్భుతాలు సూచక క్రియలు మహత్కారాలు చేయడమే కాదు, వీళ్ళకి కొన్ని పవర్స్, ఎక్స్ట్రా పవర్స్ వచ్చాయి. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. కేవలం అద్భుతాలు సూచక క్రియలు చేయడమే కాకుండా వీరికి పరిశుద్ధాత్మ దేవుడు దిగడం వలన వీరికి ఇంకా అద్భుతమైనటువంటి పవర్స్ వచ్చాయి. ఆ పవర్స్ ఏంటో ఒకసారి మీ బైబిల్లోనికి వచ్చేయండి అందరూ. అపొస్తల కార్యములు ఏంటి, మొదటి నుంచి ఆరు వచనాలు చదువుకోవాలి, తప్పదు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అపొస్తలుల కార్యములు మొదటి ఆరు వచనములు ఆరో అధ్యాయంలో, రెడీ. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగా సాగిరి. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, అంటే వీళ్ళే కాకుండా వేరే శిష్యులు కూడా ఉన్నారు, మరి ఫాలోవర్స్, సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమితుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ఈ మొదటి రెండు పేర్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరెవరు ఆల్రెడీ వీళ్ళకి ఎవరున్నాడు, వీళ్ళతో ఎవరున్నారు ఆల్రెడీ? పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఇంకా ఫిలిప్పు, ప్రోకోరు, నీకోనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకయ వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపొస్తలుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు వీళ్ళేం చేశారు, అపొస్తలులు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఏం చేశారట? ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. ప్రార్థన చేయడం కాకుండా వీళ్ళు ఏం చేశారంటే చేతులుంచారు. కానీ అప్పటికే వీళ్ళ దగ్గర ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నప్పటికీ మళ్ళీ చేతులు పెట్టారట. అసలు చేతులు ఎందుకు ఉంచారు ఆలోచించండి. చేతులు ఎందుకు ఉంచారు? అసలు చేతులు ఉంచితే ఏం జరుగుతుంది? చేతులుంచితే ఏం జరుగుతుందో తెలియాలంటే మనం అదే అపొస్తలుల కార్యములు 19 అధ్యాయం దగ్గరకు వరకు వెళ్ళాలి. అపొస్తలుల కార్యములు 19 అధ్యాయం వరకు వెళితే కానీ మనకు విషయం అర్థం కాదు. ఓకే, 19 అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం అందరూ. అపొస్తలుల కార్యములు 19 అధ్యాయం మొదటి నుంచి. అపొల్లో కొరంతిలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితేనని అడుగగా, వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని ఎందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. అంటే చేతులుంచే పవర్. 12 అపోస్తలులు కాక ఎవరికున్నట్టుగా మనకు అర్థమైంది? పౌలు గారికి కూడా ఒక పర్మిషన్ ఉంది, లేదా పౌలు గారికి కూడా ఒక శక్తి ఉంది, పౌలు గారి దగ్గర కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఆయన కూడా చేతులు పెట్టగలడు. చేతులుంచితే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దిగుతున్నాడు వీళ్ళ మీదికి. పరిశుద్ధాత్మ దిగితే ఏం జరుగుతుంది? వారు భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే వీరు భాషలతో మాట్లాడాలంటే ముందు ఏం జరగాలి? పరిశుద్ధాత్మ దేవుడు దిగాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగాలంటే ముందేం జరగాలి? చేతులుంచాలి. ఎవరు? చేతులుంచే అధికారం ఉన్నవాళ్ళు మాత్రమే. ఆ అధికారం ఉన్నవాళ్ళు ఎవరనుకుంటున్నారు? ఎవరు పడితే వాళ్ళు చేతులు ఉంచకూడదు. ఎవరు పడితే వాళ్ళు చేతులు ఉంచకూడదు. ఒక 12 అపోస్తలులు ఉంచితే వాళ్ళు ఉంచాలి, లేదా పౌలు గారు ఉంచాలి.
ఎవరు పడితే వారు చేతులు ఉంచకూడదు అనడానికి నిదర్శనంగా ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యముల 8వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9 నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. 9 నుంచి తీసారందరూ అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనము నుంచి, సీమోనను ఒక మనుషుడు లోగల లోగడ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ్య జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు, ఎవరి ఫిలిప్పు? ఆ 7గురిలో ఒకడు. ఇంతకుముందు అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో అపొస్తలులు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో అందులో స్టెఫెను, ఫిలిప్ అని ఇద్దరు ఉన్నారుగా. స్టెఫెన్ చనిపోతారు ఆల్రెడీ, ఇక ఫిలిప్ ఆ ఫిలిప్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే 12 మంది అపొస్తలుల్లో ఒక ఫిలిప్ ఉన్నాడు, ఆ ఫిలిప్ వేరు, ఈ ఫిలిప్ వేరు. ఇప్పుడు ఈ ఫిలిప్ ఏం చేస్తున్నాడు 12వ వచనంలో, దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతాలను జరుగుట చూచి విభ్రాంతి నొందాడు. అంటే ఫిలిప్పుకి ఏ శక్తి వచ్చేసింది? సూచక క్రియలు అద్భుతాలు చేసే శక్తి వచ్చింది. ఎలా వచ్చింది? వాళ్ళు చేతులు ఉంచడం వలన, అపోస్తలులు చేతులు ఉంచడం వలన ఫిలిప్కి ఏం శక్తి వచ్చేసింది? అద్భుతాలు సూచక క్రియలు చేయగలిగే శక్తి వచ్చింది. అంటే అద్భుతాలు సూచక క్రియలు చేయాలనంటే అంతకుముందు ఏం జరిగిండాలి? ఎవరైతే చేయాలనుకుంటున్నారో అతని మీద 12 మంది అపోస్తలులు కానీ లేదా పౌలు గారు కానీ చేతులు ఉంచాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే, జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. 14వ వచనం, సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిసం మాత్రము పొంది ఉండేరి. 17 అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలుల చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి ఏం జరుగుతుందో ఆలోచించండి. అప్పటికే ఫిలిప్ గారు ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం దిగలేదట. ఎవరొచ్చి చేతులుంచేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదు? అపొస్తలులలో ఇద్దరైన పేతురు యోహానులు వచ్చి చేతులుంచేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదు. ఎప్పుడైతే వీళ్ళొచ్చి ప్రార్థన చేసి చేతులుంచారో పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నాడు ప్రజల మీద. ఇక్కడ ఒక మిషన్ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు దేవుడు దిగడం అంటే ఇక్కడ బాప్తిస్మం పొందితే మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదరని ఉంటుంది అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో. తీయండి అది, ఆ పాయింట్ తీయండి. అపొస్తలుల కార్యములు 2:38 అపొస్తలుల కార్యములు 2:38 పేతురు, మీరు మార్మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులైన వారందరికీ చెందును అని చెబుతాడు. అంటే బాప్తిస్మం తీసుకుంటే ఏం జరుగుతుంది? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారంగా పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. అంటే పరిశుద్ధాత్మే ఒక వరం. మళ్ళీ పరిశుద్ధాత్మే ఒక వరం. పరిశుద్ధాత్మ అనే వరం వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. రెండోసారి పరిశుద్ధాత్మ అనే వరం వేరు, పరిశుద్ధాత్మ వరాలు వేరు. పరిశుద్ధాత్మ అనే వరం బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు మనం కూడా బాప్తిసం తీసుకున్నాం అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో తోడుగా సహకారిగా మనం తప్పు చేయకుండా వాక్యంతో మనల్ని హెచ్చరిక చేయడం, మనకు జ్ఞప్తి చేయడం, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందడం వేరు, అసలు పరిశుద్ధాత్మ వరాలు పొందడం వేరు. బాప్తిస్మం పొందితే అందరికీ పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది, కానీ పరిశుద్ధాత్మ వరాలు రావు. పరిశుద్ధాత్మ వరాలు వచ్చిన వాడు ఏం చేస్తాడు? మరి పరిశుద్ధాత్మ వరాలు వచ్చిన వాడు ఏం చేస్తాడు? సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేయాలంటే చేయవలసిన, చేయాలనుకున్న వ్యక్తి మీద ఎవరు చేతులు ఉంచాలి?
అపోస్తలుల చేతులు ఉంచాలి. అలా అపోస్తలుల చేయి ఉంచడం వలన ఫిలిప్ అద్భుతాల సూచక క్రియలు చేయగలిగాడు. ఆ శక్తి ఫిలిప్కు వచ్చిందే కానీ ఫిలిప్ తొందర విడి ఎవరి మీద కూడా చేతులు ఉంచకూడదు. మళ్ళీ ఒకవేళ పవర్స్ రావాలంటే ఆ 12 మంది అపోస్తలులు కానీ పౌలు గారు కానీ చేతులు ఉంచాలి తప్ప, చేతులు ఆల్రెడీ పెట్టించుకున్న వాడేలి చేతులు పెట్టకూడదు. మళ్ళీ ఆయనకు ఆ పవర్స్ లేవు. సిమోన్ అదే, ఫిలిప్ అదే చేశాడు. వెళ్ళి వాక్యం చెప్పాడు, సూచక క్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, కానీ ఇంకొకరి మీద చేతులుంచి మాత్రం పరిశుద్ధాత్మ దేవుని దింపలేక పోయాడు. నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ పవర్ లేదు, నా బౌండరీస్ ఇవే, నేను దాటకూడదని ఫిలిప్పు తెలుసు కనుక ఎవరి మీద అతను చేతులుంచే ప్రయత్నమే చేయలేదు. ఇది చేయాలంటే ఆ పర్మిషన్ ఎవరికి? కేవలం ఆ 13 మందికి తప్ప ఎవరికీ లేదు. మళ్ళీ పాత పాయింట్కి వస్తున్నాను. ఫిలిప్పు కానీ, మొదటి క్రైస్తవులు కానీ, అపోస్తలులు కానీ, పౌలు గారు కానీ, వీళ్ళందరి సూచక క్రియలు మహత్కార్యాలు ఎందుకు చేసినట్టో మళ్ళీ అక్కడికి రండి. వాక్యాన్ని స్థిరపరచడం కొరకు, వాక్యాన్ని స్థిరపరచడం కొరకు దేవుడు పరిశుద్ధాత్మ వరాలు వీళ్ళకిచ్చి ఆ సూచక క్రియలు మహత్కార్యాల చేత ఆయన ఏం చేయుచుండెను? వాక్యాన్ని స్థిరపరచుచుండెను. అంటే మొదటి శతాబ్ద కాలంలో సూచక క్రియలు జరిగాయన్నమాట. మొదటి శతాబ్ద కాలంలో మహత్కార్యాలు అద్భుతాలు జరిగాయన్నమాట. కానీ జరగడానికి ఒక కారణం ఉంది, ఆ కారణమే వాక్యాన్ని స్థిరపరచడం కోసం. వాక్యాన్ని స్థిరపరచడం కోసం ఇప్పుడు మన పాయింట్ ఏం కావాలి? ఇంతకు వాక్యం స్థిరపరచబడిందా లేదా? ఒకవేళ వాక్యం స్థిరపరచబడకపోతే సూచక క్రియలు జరుగుతూనే ఉండాలి. ఒకవేళ వాక్యం స్థిరపరచబడింటే, దృఢపరచబడింటే సూచక క్రియలు కూడా ఆటోమేటిక్ ఏమైపోయి ఉండాలి? ఆగిపోయి ఉండాలి. అంటే ఇప్పుడు సూచక క్రియలు పక్కన పెట్టి వాక్యం స్థిరపరచబడిందో లేదో మనం బైబిల్లో కొన్ని మాటలు గమనిద్దాం. కమాన్, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 2:2 నుంచి చూద్దాం ప్రియులారా. 2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము, చదవండి అందరు ఆ మాట, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ఏమైపోయింది? స్థిరపరచబడింది. స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, 3 నుంచి చూద్దాం మంచి మాటలు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఆరంభం దేంతో ఆరంభమైంది? దేవుని మనసు, దేవుని వాక్యం అనేది దేంతో ఆరంభమైంది? ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను అన్నది చూడండి, అండర్లైన్ చేయండి ఆ మాటను, దృఢపరచబడేను, దృఢపరచబడేను. అంటే వాక్యం స్థిరపరచబడిందా? వాక్యము దృఢపరచబడిందా? దృఢపరచబడేను అంటే అయిపోయిందని. వేటి చేత దృఢపరిచాడు దేవుడు? సూచక క్రియలు, మహత్కార్యాలు వీరి చేత చేయిస్తూ, సువార్త ప్రకటన చేయిస్తూ వాక్యాన్ని పరిపూర్ణంగా చెప్పించేశాడు. ప్రారంభంలో గనుక అప్పటికి ఇంకా వాక్యం పరిపూర్ణంగా ప్రకటించబడలేదు గనుక, సర్వసత్యం ఇంకా దిగలేదు గనుక, చెప్పిన మాట మానవులు నమ్మరు గనుక సూచక క్రియలు, మహత్కార్యాలు వారి చేత చేయించాడు. వాక్యం పరిపూర్ణంగా లేదు గనుక. ఎప్పుడైతే వాక్యము పరిపూర్ణమైందో ఆయన అంటున్నాడు, సూచక క్రియల చేత, మహత్కార్యాల చేత ఆయన ఏం చేశాడు? వాక్యాన్ని దృఢపరిచాడు. వాక్యాన్ని దృఢపరిచాడు. వాక్యాన్ని దృఢపరిచాడు అని అంటే ఖచ్చితంగా ఏమైపోయిండాలి చెప్పండి? సూచక క్రియలు, మహత్కార్యాలు కాస్త ఆగిపోయి ఉండాలి. అంతకంటే ముందు వాక్యం స్థిరపరచబడెను అనడానికి ఇంకా కొన్ని మాటలు బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యములు 20:27 జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 20:27 ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకొనలేదు. ఏమంటున్నాడు ఆయన? దేవుని సంకల్పమంతా దాచకుండా నేను మొత్తం మీకు చెప్పేశాను. దేవుని సంకల్పం అంతయు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు అంటే నీకు మొత్తం చెప్పేశాను అంటున్నాడు. మొత్తం చెప్పాడంటే పరిపూర్ణమైపోయిందని, పరిపూర్ణమైపోయిందని. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. తిమోతికి రాసిన 1 పత్రిక 4
నాలుగు కంటే ముందు ఒకటి చూసి అక్కడ నాలుగు వద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చి పాపులను రక్షించుటకు వచ్చాడన్నటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే రుజువులు తీసుకొని వచ్చాడో అవన్నీ కూడా పూర్ణమైపోయాయని చెబుతున్నాడు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. 4వ 9వ వచనం, మొదటి తిమోతి 4వ 9వ వచనం, ఈ వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే వాక్యము పూర్ణమైపోయిందని, వాక్యము స్థిరపరచబడిందని, వాక్యము దృఢపరచబడిందని చెప్పుటకు మీరు రెఫరెన్సెస్ అన్ని మెన్షన్ చేయాలి. ఇంకా ముందుకెళ్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అని అంటున్నాడు. అంటే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడాలని దేవుడు అనుకున్నాడు. అంటే వాక్యం అన్నది ఎవరి చేత దేవుడు పూర్ణంగా ప్రకటించాలనుకున్నాడు? యేసు ప్రభు ప్రారంభించి పౌలు గారితో పూర్తి చేయాలనుకున్నాడు. అంటే తాను చెప్పాలనుకున్నదంతా పౌలు గారి చేత చెప్పించేశాడన్నమాట. ఎఫెసి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనములు, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడెను. ఈ సంగతిని గురించి మునుపు సంక్షేపముగా మీకు రాసి తిని, మరి మీరేం చేయాలి? దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన విషయాన్ని మీరేం చేయాలి? నేను మీకు రాస్తే ఆ రాసిన దానిని మీరు చదివిన ఎడలా దానిని బట్టి క్రీస్తు మర్మము మీకు తెలుస్తుంది. ఏమంటున్నాడు ఎఫెసీలతో ఆయన? ఎఫెసీలతో ఏమంటున్నాడు? దేవదర్శనము వలన దేవుడు తాను లోకానికి చెప్పాలనుకున్నదంతా నాకు చెప్పాడు. నేను తెలుసుకున్నదంతా నేను రాశాను. రాసిన దానిని మీరు చదివి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు దర్శనం మీకు రాదు, రావాల్సిన దర్శనం నాకు వచ్చింది. దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో అది నాకు చెప్పేశాడు దర్శనములో. అది నేను రాశాను. రాసిన దాన్ని మీరు చదివి నేర్చుకోవాలి. అంటే దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో అదంతా కూడా పౌలు గారి ద్వారా ఈ ప్రపంచానికి చెప్పించేశాడు. ఇక పరిపూర్ణమైపోయింది, కంప్లీట్ అయిపోయింది అనుటకు బైబిల్ను ముగిస్తూ యోహాను గారి చేత ఆయన చేసినటువంటి హెచ్చరిక చూడండి. ప్రకటన గ్రంథం 20:2:18 ఈ గ్రంథమందున్న, ఈ గ్రంథం అంటే ప్రకటన గ్రంథం ఒకటే కాదు, మొత్తం 66 పుస్తకాల గురించి అది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఏదైనా తీసివేస్తే దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. తెగుళ్ళు వచ్చేస్తాయి, శాపాలు వచ్చేస్తాయని చెబుతున్నాడు. అంటే డోంట్ యాడ్ ఎనీథింగ్, ఏది మీరు కలపకండి, ఏది మీరు తీసేయకండి. రాయబడిన దానిని మీరు చదివి నేర్చుకోవాలి, దాట్స్ ఇట్ అని అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటల ప్రకారంగా వాక్యము స్థిరపరచబడిందా అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు చెప్పిన ప్రకారంగా వాక్యము దృఢపరచబడిందా? వాక్యాన్ని స్థిరపరచడం కొరకు దేవుడు ఏం వాడుకున్నాడు? సూచక క్రియలు, అద్భుత కార్యాలు. ఎవరి చేత స్థిరపరిచి దృఢపరిచాడు? 12 మంది అపోస్తలులు ప్లస్ పౌలు గారి చేత ఈ పనులను చేయించుకొని వారి కింద ఎంతోమంది సేవకులను పెట్టి మొదటి శతాబ్దంలోనే దేవుడు ఏం చేశాడు? వాక్యాన్ని కాస్త పరిపూర్ణంగా ప్రకటించేశాడు. మరి ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఏం జరిగిండాలి? ప్రకటించిన తర్వాత వాక్యం పరిపూర్ణమైన తర్వాత ఏం జరిగిండాలి? ఖచ్చితంగా అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు కాస్త ఆగిపోయిండాలంటే పౌలు గారు లాంటి వారు ఎవరైనా కూడా ఇప్పుడు అంతకుముందు చెప్పినట్టుగా, అంతకుముందు స్వస్థతలు చేసినట్టుగా, అంతకుముందు మహత్కార్యాలు చేసినట్టుగా ఆ శక్తులన్నీ కూడా వీరి దగ్గర నుంచి ఆగిపోయి ఉండాలి. అసలు ఆగిపోతాయని దేవుడు ముందే చెప్పాడా? అది కూడా ఒక మాట చూద్దాం. చూసిన తర్వాత వీళ్ళ లైఫ్ని సెకండ్ స్టేజ్లో ఎలా ఉందో వీళ్ళ లైఫ్ కూడా గమనిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. 8 నుంచి, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను
భాషలైనను చెప్పండి, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. ఇంతకు పూర్ణమైనదేంటి? ఇప్పుడు నేను చెప్పానుగా, స్థిరపరచబడింది. ఏ వాక్యమైతే పూర్ణంగా స్థిరపరచబడిందో, ఏ వాక్యమైతే పూర్ణంగా పౌలు గారి చేత సువార్త పూర్ణంగా ప్రకటింపబడిందో, అది పూర్ణమైనది. పూర్ణమైనది రానంత వరకు ఏమున్నాయట? భాషలున్నవి, ప్రవచనాలున్నవి, ఇవన్నీ ఉన్నవి. ఇవన్నీ ఏమైపోతాయి అంటున్నాడు దేవుడు? ఇవన్నీ కూడా నిలిచిపోతాయి. ఎప్పుడు? పూర్ణమైనది వచ్చినప్పుడు. పూర్ణమైనది ఏంటి? ఇంతవరకు నేను చెప్పిన వాక్యం. వాక్యం మరి పరిపూర్ణమైందా? అయింది. పూర్ణమైంది గనుక ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఏమైపోయి ఉండాలి? ఇవన్నీ కూడా ఆగిపోవాలి. ఆగిపోయాయో లేదో ఒకసారి బైబిల్లో చూద్దాం, ఆగిపోయాయో లేదో. అపోస్తలుల కార్యములు 19:11-12 చూద్దాం ప్రియులారా. 11-12 మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఎప్పుడు? ఎప్పుడు? వాక్యం స్థిరపరచబడక మునుపు. వాక్యం స్థిరపరచబడక మునుపు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించెను. ఎలాంటి అద్భుతాలు అవి? అతని శరీరమునకు తగిన చేతిగుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఎంత అద్భుతం అండి అది! ఆయన శరీరానికి తగిలిన చేతిగుడ్డలు తీసుకొని వచ్చి క్యాన్సర్ పేషెంట్కి పెట్టిన క్యాన్సర్ వెళ్ళిపోయేదట. అంటే అంత అద్భుతాలు, విశేషమైన అద్భుతాలు పౌలు గారి చేత చేయించాడు దేవుడు. వాక్యము పరిపూర్ణము కాకముందు, వాక్యము స్థిరపరచబడకముందు. ఇప్పుడు పౌలు గారికి అప్పుడున్న పవర్స్ని మైండ్లో పెట్టుకొని ఏమండి, చనిపోయిన ఐతుక్ అనేటువంటి ఒక యవనస్తుని కూడా ఆయన లేపడం ఈ సందర్భంలో చూద్దాం. అపొస్తల కార్యములు 20:11 చూద్దాం. 10:1-10 అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరిను. వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన, అంటే చనిపోయిన వాడిని కూడా పౌలు గారు ఏం చేశారు? లేపారు. వాక్యము స్థిరపరచబడక మునుపు పౌలు గారి దగ్గర ఉన్న పవర్స్ మీరు నోట్ చేసుకోవాలి. శరీరానికి తగిలిన చేతిగుడ్డలు తగిలితేనే స్వస్థతలు కలిగాయట. చనిపోయిన వాడిని అలా కిందికి ఇలా తీసుకొని వచ్చేసాడు పైకి బ్రతికించి. అన్ని పవర్స్ ఉన్నటువంటి పౌలు గారు ఒకరోజు తిమోతి గారికి పత్రిక రాస్తూ అతనితో ఏమని చెబుతున్నాడు చూడండి. చూడండి ఒకసారి, మొదటి పత్రిక తిమోతికి రాసిన 5:23 జాగ్రత్తగా చూడండి. 5:23 ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకో. ఇక మీదట అండర్లైన్ చేయండి ఆ పదాన్ని, బలి ఉంటుంది. ఇక మీదట నువ్వేం చేయాలంటే, నా దగ్గర ఉండే టవలు, నా దగ్గర ఉండే ఖర్చీఫో నీ దగ్గరకు వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకక. నీకు విషయం చెప్పాలి, నువ్వేం చేయాలంటే నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం నువ్వేం చేయాలి ఇక మీదట? ద్రాక్ష రసాన్ని కొంచెంగా తీసుకో మెడిసిన్గా. ఏమండి, చనిపోయిన వాడిని హాయిగా లేపుకొని వచ్చిన పౌలు గారు తన శిష్యుడైన తిమోతి పత్రిక పంపించిన వాడు. అసలు ఆయన టచ్ చేసిన పత్రిక టచ్ చేస్తేనే తిమోతికి ఏం కలగాలి? స్వస్థత కలగాలి. పోనీ ఒక హ్యాండ్ కట్ చీఫ్ ఒక షర్టు పంపొచ్చుగా. ఆయన అంటున్నాడు, ఇక మీదట నువ్వు మందు తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి. ఏమండి, పౌలు టచ్ చేసిన పత్రిక టచ్ చేసిన తిమోతి గారికి నయం అవ్వట్లేదు. కారణం, పౌలు గారికి మ్యాటర్ అర్థమైంది. ఏమని? సూచక క్రియలు అద్భుత కార్యాలు కాస్త ఆగిపోయాయి. కారణం, సువార్త పరిపూర్ణంగా, సర్వసత్యము పరిపూర్ణంగా ఈ లోకానికి వచ్చేసింది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. ఈరోజు కూడా సమాజంలో అద్భుతాలు చేస్తున్నారు, రోగాలను స్వస్థపరుస్తున్నారు అనేటువంటి ఒక ప్రకటనలు చాలా ఎక్కువగా ఇవ్వడం మీకు తెలుసు. ఎవరికైనా స్వస్థత కలగకపోతే వీళ్ళు ఏమంటారంటే,
స్వస్థత కలక్కపోవడానికి కారణం అతనిలో విశ్వాసం లేదు, అతను విశ్వాసి కాదు, పాపి, అతని పాపాల వల్లనే అతనికి స్వస్థత కలగలేదని. అంటే ఇప్పుడు కడుపు జబ్బు ఎవరికుందో తెలుసా? ఒక పాపికి కాదు, ఒక అద్భుతమైనటువంటి సేవకుడు తిమోతి. పౌలు గారి టీంలో ప్రధానుడు, అంత గొప్ప దైవజనుడు కడుపు జబ్బుతో బాధపడుతున్నాడు. ఏ విశ్వాసం లేదా? విశ్వాసి కాదా? అంత గొప్ప సేవకుడికే పౌలు గారు చెబుతున్నారు, ఇక నువ్వు మెడిసిన్ తీసుకోవడం మొదలుపెట్టని, మెడిసిన్ తీసుకొని మొదలుపెట్టు. ఇంకొక సేవకుని చూద్దాం ఈ సందర్భం, ఇంకొక సేవకుని. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2:25 మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడు యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఎపఫ్రోదితు క్వాలిటీస్ చూడండి, అతను ఒక గొప్ప దైవజనుడు అని పౌలు గారే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నెక్స్ట్, నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కనికరించెను. ఏమండి, దుఃఖము మీద దుఃఖము పౌలుకి ఎందుకు కలగాలి? పవర్స్ ఉన్నోడు దుఃఖంగా ఎందుకు ఫీల్ అవ్వాలి? పక్కనున్న ఎపఫ్రొదితుని స్వస్థపరచచ్చుగా. ఆలోచించండి, ఎవరెవరినో వీధిలో పోయే వారిని స్వస్థపరిచిన పౌలు గారు, పక్కన తన తోటి యోధుడు అని ఎవరినైతే అంటున్నాడో అతను రోగి అయి చావునకు సిద్ధపడితే ఎందుకు స్వస్థపరచలేకపోయాడు? దేవుడు కనికరించి నా కోసం స్వస్థపరచాడు అంటున్నాడే కానీ ఇతను దుఃఖంగా ఎందుకు ఫీల్ అవ్వాలి? కారణం, ఎపఫ్రొదికి ఏమైపోతుందో అని భయపడ్డాడు. తాను ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నట్టుగా తనకు తెలిసిపోయింది. కారణం, అప్పటికే వాక్యము స్థిరపరచబడింది గనుక, అప్పటికే వాక్యం స్థిరపరచబడినది గనుక సూచక క్రియలు మహత్కార్యాలు కాస్త ఆగిపోయినట్టుగా పౌలు గారి జీవితంలోనే మన కంటికి కనపడుతోంది. ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి చూద్దాం. 2 తిమోతి 4:20 జాగ్రత్తగా చూడండి. 2 తిమోతి 4:20 ఎరస్తు కొరింతిలో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. తన టీంలో మరొక సేవకుడు త్రోఫీము, సేవలో వెళుతుండగా త్రోఫీముకి రోగం వచ్చిందట. అప్పుడు పౌలు గారు ఏం చేశారు? మిలేతులో విడిచి వెళ్ళిపోయాడట రెస్ట్ తీసుకో అని. ఏమండి, మళ్ళా అదే ప్రశ్న, చనిపోయిన వ్యక్తిని కాస్త లేపినటువంటి పౌలు గారు పక్క తోటి దైవజనుడు రోగి అయితే మిలేతులో విడిచొచ్చేశాడట. ఏమన్నా అర్థమవుతుందా? మిలేతులు ఎందుకు వదిలేసి రావాలి? ఎందుకు స్వస్థపరచలేదు? మళ్ళీ దానికి జవాబు ఒకటే, వాక్యము స్థిరపరచబడినది గనుక ఈ అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ వరాలన్నీ కూడా వీరికి ఆగిపోయాయి. పౌలు గారి చేత, అపోస్తలుల చేత ప్రారంభమై తిరిగి వారి జీవితాలలోనే ఆగిపోయాయి సూచక క్రియలు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, బైబిల్లో అద్భుతాలు జరగలేదని కాదు, బైబిల్లో సూచక క్రియలు జరగలేదని కాదు, బైబిల్లో మహత్కార్యాలు జరగలేదని కాదు, ఇవన్నీ జరిగినవి 100% కరెక్ట్. కానీ ఎవరి జీవితాలలో? అపోస్తలుల జీవితాల్లో, ప్రారంభ క్రైస్తవ సేవకుల జీవితాలలో. కానీ అదే కాలంలో వీరందరి జీవితాల్లోనే చివరి స్టేజ్కి వచ్చేసరికి ఏమైపోయింది? ఇవన్నీ కూడా మాయమైపోయినట్టు, ఇవన్నీ కూడా ఆగిపోయినట్టుగా బైబిల్లో మన కంటికి కనపడుతున్నాయి. అంటే సూచక క్రియల అద్భుతాలు అన్నీ కూడా వీళ్లతోనే ఆగిపోయాయి అని చెబుతుంది బైబిల్. ఎప్పుడైతే సూచక క్రియల అద్భుతాలు ఆగిపోయాయో, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే సూచక క్రియల అద్భుతాలు మహత్కార్యాలు ఆగిపోయాయో, ఆగిపోయిన సూచక క్రియలను కాస్త ఉన్నాయని నమ్మించుటకు అబద్ధ ప్రవక్త, నిన్నటి పాఠం అబద్ధ ప్రవక్త, క్రూర మృగం, నెక్స్ట్ ఘట సర్పం, ఇవన్నీ కలిసి ఏం చేశాయి? సూచక క్రియలు అద్భుతాలు మహత్కారాలు ఉన్నాయని చూపించడం మొదలు పెట్టాయి. వీటిని ప్రారంభించింది దేవుడు, ప్రారంభించిన దేవుడు ఆపేశాడు. వాక్యం పరిపూర్ణం చేసిన తర్వాత ఆపేశాడు. దేవుడు ఆపేసిన సూచక క్రియలు ఇంకా ఉన్నవి అని ఇవి నిరూపించడానికి మొదలు పెడుతున్నాయి. అందుకే దశలోనిక 2 పత్రిక నిన్న మీరు చూసినట్టుగా 2:9 వాని రాక
తీయండి అన్నమాట. వారి రాక ఎలా ఉందో చూడండి. అబద్ధ విషయమైన, అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును. అంటే సూచక క్రియలు మహత్కార్యాలు అవన్నీ కూడా సాతాను గాడు ఏం చేయడం మొదలుపెట్టాడు? ఈ అబద్ధాన్ని కాస్త బలంగా చూపించడం మొదలుపెట్టాడు. వాని రాక అబద్ధ విషయమైన బలముతో కూడిన సూచక క్రియలు మహత్కార్యాలు అన్నాడు. ఇవన్నీ బలంగా కనబడతాయట, కానీ దేవుడు ఏమంటున్నాడు దాన్ని? అది అబద్ధం. ఎందుకు అబద్ధం ప్రభు అని అడిగితే, ఇవన్నీ ఆగిపోయాయి. ప్రారంభించింది నేనే, కానీ పౌలు గారితోనే నేను ఆపేశాను. పౌలుతోనే నేను ఆపేసిన సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలను ఇవి ఇంకా ఉన్నవి అని నా నామమును చెప్పి నా పేరట అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై, వారిని మోసం చేయుటకై సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తారని ప్రభు చెబితే, ఇప్పుడు చెప్పండి, ఈరోజు క్రైస్తవ సమాజంలో మీరు చేసే, మీరు చూసే క్రిస్టియన్ టీవీ ఛానల్స్, మీరు చూసే పబ్లిక్ మీటింగ్స్, క్రైస్తవ సభలలో వారి పోస్టర్లలో వారి ప్యాంఫ్లెట్స్లో ఏం కనపడుతుంటుంది చెప్పండి? స్వస్థత మహాసభలు, స్వస్థత మహాసభలు, స్వస్థత మహాసభలు. ఎవరు స్పీకర్ అని అడిగితే, స్వస్థత వరము కలిగిన దేశ విదేశాలలో వాడబడుచున్న బలముగా, ఎంత బలముగా, బహుబలముగా వాడబడుచున్న స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు మీ ఊరికి రాబోతున్నాడు. ఏ వరం కలిగినటువంటి వాడట? స్వస్థత వరం అంటే ఏంటో తెలుసా? ఫిలిప్పు సమరయ ప్రాంతంలో చేశాడే, ఎవరినైనా స్వస్థపరిచాడే, ఆ వరము కలిగినటువంటి వాడు ఫిలిప్పు. ఇంతకు ఫిలిప్పుకు స్వస్థత వరం ఎలా వచ్చింది? అపోస్తలుల చేతులుంచితే, అపోస్తలుల చేతులుంచితే ఫిలిప్పుకు స్వస్థత వరం వస్తే, ఈ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్వస్థత వరం కలిగినటువంటి వాడికి, అదే పాంఫ్లెట్లో పోస్టర్లో కనపడే ఈ దైవజనుడికి ఎవరు చేతులు పెడితే స్వస్థత వరం వచ్చింది? ప్రశ్న. స్వస్థత వరం రావాలంటే ఆ 13 మందే చేతులు ఉంచాలి. మరి ఉన్నారా వాళ్ళు? వాళ్ళు లేరుగా, వారు చనిపోయారు. వారు చనిపోతే వారితోనే ఈ వరాల శక్తి అనుగ్రహించే శక్తి లేదు, పోయింది. అసలు వారికే ఆగిపోయాయి. స్వస్థత వరం అనేది ఆ వరాన్ని ప్రసాదించగలిగే శక్తి ఉన్న వారికే స్వస్థత వరాలు ఆగిపోయాయి మొదటి శతాబ్దములో. మళ్ళీ సోకాల్డ్ స్వస్థత వరము కలిగినటువంటి ఈ దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వీళ్ళకి స్వస్థత వరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? జవాబు ఇదే, భ్రష్టాత్మ. వారిలో ఉన్నది పరిశుద్ధాత్మ. అదే పేరు చెప్పుకొని ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని ఆగిపోయిన సూచక క్రియలు అద్భుతాలను మన ముందు కనబరుస్తూ ఇది నిజమని చెబుతున్నారు. దేవుడు అంటున్నాడు అది అబద్ధం. మీ కంటికి అది బలంగా కనపడుతుంది, కానీ అది అబద్ధం. నేను చెప్పాను, ఇదిగో సమస్తమును నేను మీకు ముందుగా చెప్పుచున్నాను. ఇకపోతే ఇది అబద్ధం, ఇది అబద్ధం, అబద్ధం అని చెప్పడం కోసం కొన్ని మంచి విషయాలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. మన కళ్ళ ముందు ఈరోజు స్వస్థతలు జరుగుతున్నవి, స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు స్వస్థతలు చేస్తున్నాడన్న సందర్భాలను మీరు బాగా ఆలోచిస్తే వీళ్ళు ఏం చేస్తారో చెప్పన? ఎవరికైతే స్వస్థత కలిగిందో ఆ వ్యక్తిని స్టేజ్ మీదకి పిలిపించి ఏం చెప్పిస్తారు? సాక్ష్యం చెప్పిస్తారు. ఏమని? నాకు కడుపులో ఒక గడ్డ ఉండగా ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఏ డాక్టర్ కూడా నయం చేయలేకపోతే చివరికి ఒకరోజు ఈ టీవీ ఛానల్ అయ్యగారిని చూసి నేను అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యా పరిస్థితి ఇలాగ ఉందంటే ఆయన నా కోసం ప్రార్థన చేసి స్వస్థత వరం కలిగినటువంటి వాడు కనుక నన్ను స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు, ఈయన నన్ను స్వస్థపరిచాడు, సాక్ష్యం. ఈయన నన్ను స్వస్థపరిచాడు, సాక్ష్యం. ఏముంటే? కడుపులో కనిపించని గడ్డుంటే. ఎవరైనా స్వస్థత వరము కలిగినటువంటి వాడు, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. చేశాడు అనుకుందామండి కొద్దిసేపు, చేశాడు అనుకుందాం కొద్దిసేపు. అసలు స్వస్థత వరము కలిగినటువంటి వాడు కనిపించని గడ్డనే కాదు, కనిపించే ప్రతి బలహీనతను నయం చేయాలి. అది మొదటి శతాబ్దంలో జరిగింది.
సూచక క్రియలు అద్భుతాలు ఆగిపోక ముందు ఇవి చేసినటువంటి దైవ జనులందరూ ఏం చేశారో తెలుసా అండి? రోగం ఎటువంటిదైనా ఈ వరము కలిగినటువంటి వారు చేయి పెట్టినా, ఈ వరము కలిగినటువంటి వారు మాట చేత లేదా నీడ చేత లేదా ఆ శరీరమునకు తగినటువంటి చేతి గుడ్డల చేత ఏది తగిలినా ఎటువంటి ఎటువంటి రోగమైనా నయమయ్యేది, ఎటువంటి రోగమైనా నయమయ్యేది. ఉదాహరణ, శృంగారమును దేవాలయం దగ్గర ఒక భిక్షగాడు భిక్షమెత్తుకోవడము మనకు తెలుసు. అప్పుడు ఎవరెళ్తారు ఆ దేవాలయమునకు? పేతురు యోహాను గారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు యోహాను గారు వెళితే వాళ్ళెవరో వీడికి తెలియదు, తనకి ఏమైనా దొరుకునేమో అని వారి తట్టు చూస్తే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త 3, క్షమించండి, అపొస్తల కార్యములు మూడవ అధ్యాయం ఆ మాట ఒకటి చూద్దాం. మూడవచనం, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. ఏమండి? పేతురును యోహానును వాని తేరిచూచి మా తట్టు చూడమనేది. యో వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. అసలు పేతురు యోహానులు ఎవరో వీడికి తెలుసా? తెలియదు. భిక్షం అడుగుతున్నాడు అంటే ఏమో డబ్బులు ఏదని ఇస్తాడేమో అని వీడు ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. అంత పేతురు, వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ నువ్వు ఆశిస్తున్నట్టుగా నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఇంతకు వీడెవడు? రెండవచన, వీడెవడు? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. అంటే కనీసం నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు లిటరల్గా విడుకుంటివాడు, బలహీనమైన పాదములు కలిగినటువంటి వాడు, లేచి కూడా నడవలేని పరిస్థితి వీడిది. ఎవరో వీడిని మోసుకొని వెళ్ళిపోవాలి. ఈ పరిస్థితి వీడిదైతే అలాంటి వాడిని కళ్ళ ముందు కనబడుతున్న బలహీనత కుంటివాడికి కాస్త పేతురు ఏం చేశాడు? కాళ్ళిచ్చాడు. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి ఒక్కసారి, మీ కళ్ళతో ఎప్పుడైనా ఒక కుంటివాడికి కళ్ళిచ్చిన దైవజనుడిని మీరు చూసారా? కుంటివాడికి ఒక పోలియో వచ్చి సఫర్ అవుతున్నటువంటి ఒక సోదరుడు లేదా సోదరి, వీరికి కాలు ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసారు చెప్పండి? ఎవరు చెప్పరు, ఎవరు చెయ్యరు. కాకపోతే ఏం చెబుతారు? కనిపించని జ్వరం పోయిందని, కనిపించని తలనొప్పి పోయిందని, కనిపించని దగ్గు మాయమైందని. జ్వరానికి దగ్గుకు నువ్వు ఆయన దగ్గర స్వస్థత వరం కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శేషగిరి గారు ఉన్నారు, మెడిసిన్ చెప్పండి సార్, మంచిది, దగ్గుకు మంచిది చెప్పండి ఒకటి. చూసారా, ఆ మందు చాలు, దానికి వరం అవసరం లేదు. అంటే కనిపించని గడ్డమాయం కావడం కాదు, కనిపించే కుంటి కాలును, కనిపించే కుంటి చేయిని, కనిపించే గ్రుడ్డిత అంధత్వాన్ని నువ్వు కలగజేయి. నీ దగ్గర నిజంగా వరం ఉంటే, వరం ఉన్నవాడది చేశాడు. ఇంకా చూద్దామా. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము, అదే అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి కొన్ని మాటలు చూద్దాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. మళ్ళీ అదే కేసే. లుస్త్రలో ఎవరున్నారట ఇప్పుడు? బలహీన పాదములు గల ఒకడుండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. సేమ్ కేసే. కానీ వ్యక్తి మారుతున్నాడు ఇప్పుడు, స్వస్థత వరం కలిగినటువంటి మరో వ్యక్తి. 9వ వచనం, అతడు పౌలు మాట్లాడుట వినెను, పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని ఇతనే గ్రహించి. నీకు అర్థమవుతుందా? స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని ఇతనే గ్రహించాడు. తర్వాత ఏం చేశాడు? నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పాడు. అతడు గంతులు వేసి నడువసాగాడు. బలహీనమైన పాదములు గల వాడిని ఒక పేతురు స్వస్థపరిచాడు, ఒక పౌలు స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, స్వస్థత పొందుటకు నీకు విశ్వాసం ఉందా అని ఇతను అడగలేదు. అతనికి విశ్వాసం ఉందని ఇతనే గ్రహించి, అంటే వరం ఉన్న వాడికి ఏ కెపాసిటీ ఉంటుంది? అవతల వాడికి విశ్వాసం ఉందో లేదో ఇతనే తెలుసుకుంటాడు అడగకుండానే. అంటే వరాలు ఉన్నవాడికి ఇవన్నీ ఉంటాయి. కనిపించే బలహీనతను ఏనాడు నువ్వు స్వస్థపరచని. నీవు
వరాలు కలిగినటువంటి వాడనని చెప్పుకోవడం సిగ్గుచేటు. అబద్ధ ప్రవక్తకు నువ్వు ముద్దుబిడ్డ అంతే కదా. మరి అబద్ధం వాని రాక అబద్ధం, వాని రాక అబద్ధం. అది అబద్ధమని కనబడుతున్న జనులు అబద్ధం అని అనుకోకుండా ఎలా నమ్ముతారట? ఇది బలమైనది గొప్పదని నమ్ముతారట. కారణం సత్య విషయమైన ప్రేమను వారు అవలంబింపకపోయిరి. సత్యం అంటే వాక్యం. అగైన్ వాక్యాన్ని వాళ్ళు హత్తుకోలేదు కనుక, వాక్యాన్ని ఇలా పఠించలేదు కనుక, కనిపించుతున్నదంతా నిజమే అని నమ్ముతున్న దురదృష్టవంతులు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది. ఏమండి, ఇంకో మాట చెప్తాను మీకు. స్వస్థత పొందాలంటే వరము కలిగినటువంటి వాడి దగ్గరికి ఎవరైనా వస్తే, అసలు ఇతనికి వరముందని అతనికి తెలియవలసిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. రెండు, నేను స్వస్థత పొందగలను అనే విశ్వాసం అతనికి లేకుండా ఇతను స్వస్థపరచగలడు. మళ్ళీ చెప్తున్నాను, వరాలున్న వాడికి ఉండే పవర్స్ ఏంటంటే, అవతల వాడి విశ్వాసంతో పనిలేదు, ఇతనుకున్న పవర్తో స్వస్థపరిచి వెళ్ళిపోతాడు. అది వరం ఉన్నటువంటి వాడికి ఉండే శక్తి. ఏమండి, ఎగ్జాంపుల్ పేతురు యోహానదే శృంగారమన్న దేవాలయం దగ్గర. స్వస్థత పొందుతాననే విశ్వాసం అతనికి లేదు. నాకు వెండి బంగారం లేదా డబ్బులేమని ఇస్తాడేమో అని వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మా దగ్గర లేవు కానీ నువ్వు లేచి నిలబడి వేస్తున్నావునా అని చెప్పారు. పౌలు గారి విషయంలో వానికి స్వస్థత ఉంది, వానికి విశ్వాసం ఉందని గ్రహించాడు. మరి పేతురు గారి విషయంలో దేవాలయం దగ్గర, అసలు వాడు వీరు పేతురు యోహాన్లు స్వస్థత వరము కలిగినటువంటి వారు, యేసుప్రభు శిష్యులు అన్న మ్యాటరే వాడికి తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు వీళ్ళందరూ కూడా అతనికి ఎందుకు స్వస్థత కలగట్లేదంటే, అతనిలో విశ్వాసం లేదు. కానీ వరమున్న వాడికి ఏం పవర్ ఉంటుంది? అవతలోడి విశ్వాసముతో పని లేదు, నీ పవర్తో స్వస్థపరచు. అది పేతురు గారు చేశారు. ఇంకొకటి చూద్దాం, యోహాను సువార్త. ఇది చూడండి ఎంత సెన్సేషనల్. యోహాను సువార్త 5వ అధ్యాయము. బెతెస్దా కోనేటి దగ్గర యేసుప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరచడం తెలుసు మీకు. అప్పుడు ఏం జరుగుతుందో దీన్ని చూడండి, 12-13 వచనములు. వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పినవాడు ఎవడు అని వారిని అడిగితే, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. అసలు తను స్వస్థపరిచిన వాడెవడో తెలియదట. ఎవరికి? స్వస్థత పొందిన వాడికి తనను స్వస్థపరిచిన వాడెవడో తెలియదు. అంటే పవర్ ఉన్నటువంటి వాడు అవతల వాడికి పరిచయం ఉండవలసిన అవసరం లేదు. పవర్ ఉన్నటువంటి వాడు అవతల వాడికి విశ్వాసం ఉంటేనే స్వస్థపరచవలసినటువంటి అవసరం లేదు. అవతల వాడికి విశ్వాసం ఉన్నా లేకున్నా, నెక్స్ట్, అవతల వాడికి ఇతను పరిచయం ఉన్నా లేకున్నా, పవర్ ఉన్నవాడు స్వస్థపరిచి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ వీళ్ళేమంటున్నారు, నీకు విశ్వాసం ఉండాలి బ్రదర్, విశ్వాసం ఉందని నువ్వు చెప్పినా అలాగైతే 7 వారాలు రావాలి బ్రదర్, 7 వారాలా? పవర్ ఉన్నవాడు ఆన్ ద స్పాట్ స్వస్థపరిచి వెళ్ళిపోతాడు. అది బైబిల్లో జరుగుతున్నది. ఏమండి, ఇంకొక మాట చెప్తాను, వీడి పనులన్నీ ఎంత అబద్ధమో బైబిల్ ప్రకారం నిరూపించడానికి మరొక మాట చెప్తాను. ఒకవేళ స్వస్థత చేశాడని అనుకుందాం కొద్దిసేపు, చేస్తే అసలు నువ్వు అది చెప్పించకూడదు. కారణం బైబిల్లో స్వస్థపరిచిన వారందరూ ఎవరు కూడా స్వస్థత పొందిన వాని చేత సాక్ష్యం చెప్పించలేదు. పక్కన పెట్టండి, అసలు చెప్పొద్దని ఖండితముగా ఆజ్ఞాపించారు. చూద్దాం ఆ మాటలు కొని. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3-4 వచనములు. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, ఏమండి, కుష్ఠరోగిని నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమియు చెప్పకు సుమి. ఏమని చెప్పాడు? ఎవరితోనూ ఏమియు చెప్పకు. స్వస్థపరిచిన వాడు చెప్పొద్దు అని చెబుతున్నాడు. ఇంకొకటి చూద్దామా, మత్తయి సువార్త 9:30. గ్రుడ్డివాడు, ఇంతకుముందు కుష్ఠరోగి, ఇక్కడ గ్రుడ్డివాడు. మత్తయి సువార్త 9:30.
వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవ్వరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురము చేసిరి. చెప్పొద్దు చెప్పొద్దు అంటే నువ్వు చెప్పొద్దు అంటే మేము చెప్పి తీరుతాం. ఖండితము ఆజ్ఞాపించాడట. గ్రుడ్డివాడికి కళ్ళిచ్చి చెప్పొద్దని చెప్పాడు యేసు ప్రభు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. మార్కు వార్త మత్తయి సువార్త 8లో చదివినటువంటి విషయమే ఇక్కడ ఇంకొకసారి వస్తుంది. చూద్దాం అది. ఇక్కడ ఇంకొంచెం మంచి పాయింట్ ఉంటుంది. 43, 42, 43, 44 మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము 42, 43, 44 వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచెను గనక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన ఎవ్వనితోనూ ఏమీ చెప్పక సుమీ అని చెబితే 45లో వీడు ఏం చేస్తున్నాడు, 45లో అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించిన గనుక ఆయనకి పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. వీడు చెప్పడం వల్ల జరిగిన నష్టం ఏంటి, యేసుప్రభు లోపలికి వెళ్ళలేకపోయాడు పట్టణంలోనికి. ఎందుకు, ఆయన వచ్చింది పాపులను రక్షించటకే కానీ రోగులను నయం చేయుటకు కాదు. ఆ థీమే ఆబ్జెక్టివే కాస్త దెబ్బతింటోంది వీళ్ళు చెప్పొద్దన్న పని చేయడం వలన. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, 3వ అధ్యాయం మార్కు సువార్త 10వ వచనం ముందుగా 3:10 ఆయన అనేకులను స్వస్థపరచెను. పన్నెండవ వచనం తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. స్వస్థపరిచిన ప్రభు ఎవ్వరికి చెప్పొద్దు అంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం మార్కు సువార్త 5, ఒక చిన్న అమ్మాయిని, చనిపోయిన అమ్మాయిని లేపడం తల్లి తాకుమి అని చెప్పి. ఏమండి 43 చూడండి, 5వ అధ్యాయం 43 మార్కు సువార్త జరిగినది ఎవ్వనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించెను. మరొక గ్రుడ్డివాడు మార్కు సువార్త ఏడు చెవిటివాడు మూగవాడు కలిగినటువంటి వాడు వీడు. 35, 36 మార్కు సువార్త 7:35-36 అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవ్వనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచుండేరి. ఏమైంది, చెప్పొద్దంటే చెప్పడం మొదలుపెట్టారు, నిజంగా స్వస్థత పొంది నిజంగా స్వస్థతలు చేసి చెప్పొద్దన్నాడు యేసుప్రభు. అసలు స్వస్థతలే చేయలేదు దొంగలిళ్ళు. స్వస్థతలు చేయకపోయినా ఏం చేస్తున్నారు చెప్పండి, జరిగిందని చెప్పిస్తున్నారు. అబద్ధమా సత్యమా చెప్పండి, ఇది అబద్ధం. కానీ ఈ అబద్ధాన్నే ప్రపంచం నమ్ముతోంది. కారణం వాక్యం ఇంత లోతుగా వారికి తెలియకపోవడం వలన. ఏం జరుగుతోంది, ఒక అబద్ధమే ప్రచారంలో ఉన్నది. ఆ ప్రచారంలోని అబద్ధాన్నే ప్రపంచం నమ్ముతోంది. ఈ అబద్ధమును అడ్డగించుటకు ఒక నిజమైన క్రైస్తవుడుగా నువ్వు దిగాలి. ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నవి ఏమనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు అన్నవి బైబిల్లో జరిగాయి. వాక్యము స్థిరపరచడం కొరకు దేవుడు అపోస్తలుల చేత, పౌలు గారి చేత చేయించాడు. కానీ వారి చేతిలోనే అవి ఏమైపోయాయి, ఆగిపోయినవి జరుగుతున్నవి అన్నట్టుగా వీళ్ళు చూపిస్తుంటే దానినే అబద్ధం. కానీ దీనినే ప్రపంచం నమ్ముతోంది. అందుకే యేసుప్రభు చెప్పాడు, జాగ్రత్త, మీరు మోసపోకుడి. నా పేరట వచ్చి వీళ్ళు అబద్ధాలు చేస్తారు. ఉన్నాయని చెప్పడమే పెద్ద తప్పు, చేయకున్నా చేశామని చూపించుకోవడం మరో తప్పు. ఏమండి, మనం ఈరోజు ఏ కాలంలో ఉన్నాం అనుకుంటున్నారు, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభువు చెప్పిన కాలంలో ఉన్నాం. ఈరోజు మనం వినుట వలన విశ్వాసము కలుగును అన్న కాలంలో ఉన్నాం. ఈరోజు మనం విని ఈరోజు విశ్వాసులుగా మారాలి, చూసి కాదు విని. ఈ లోకంలో ఉండే ఆశలను చూపించి ఈరోజు ప్రభు దగ్గరికి ఆకర్షించుకోవాలని, డబ్బు కోసం ఇదంతా. ఈ జీవిత కాలము మట్టుకే ఒకవేళ మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారైనడల, మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులయ్యుందురు. మేము అపోస్తలం అంటాడు ఒకడు, మేము ప్రవక్తలం అంటాడు ఇంకొకడు,
మరొక మాట చెబుతున్నానండి, దేవుడు మొదట కొంతమందిని అపోస్తలులుగా ప్రవక్తలుగా ప్రవచనాలు చెప్పేవారిగా నియమించాడు. ఇప్పుడు ఎవరు లేరు, అందరూ సేవకులు, వాక్యం చెప్పాలి. మొదటి కొరింథీ 12లో ఆ మాట చూసి ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 12, కొరింథీ మొదటి పత్రిక 12:28 మొదటి కొరింథీ 12:28, మరియు దేవుడు సంఘములో మొదట అండర్లైన్ చేయండి, మొదట ఇప్పుడు కాదు, మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని కాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను అంటే అయిపోయింది. స్వస్థత వరము గల వారిని అందరినీ దేవుడు ఒకప్పుడు నియమించాడు, అది కాస్త ఆగిపోయింది. మొదట నియమించెను, అప్పట్లో వాక్యము పరిపూర్ణం కాకముందు ఇవన్నీ దేవుడు నియమించిన సందర్భాలు. మొదట నియమించెను అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఎవరు లేరని. మొదట నియమించెను అంటే అలాంటి వారు లేరని. ఇప్పుడు కేవలము సేవకులుగా వాక్యం ప్రకటిస్తూ నువ్వు పనిచేయాలి. ఆ కాలంలో ఉన్నవారం మనం. ఇప్పుడు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాక్య ప్రకారంగా వీరే అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధులు అని మీరు హాయిగా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో మాటలు చెప్పాలంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా, ఏ ఆత్మ కలిగినటువంటి వారో తెలుసా, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ కలిగినటువంటి వారే వీరందరూ. వీరిని గుర్తుపట్టాలంటే నువ్వు ఎవరిని హత్తుకొని ఉండాలి, వీరిని గుర్తించాలంటే నువ్వు ఎవరిని హత్తుకొని ఉండాలి, సత్యమును లేదా వాక్యమును హత్తుకుంటే ఇలాంటి వారిని నువ్వు కనిపెట్టవచ్చు. వాక్యాన్ని హత్తుకోకపోతే పరిశుద్ధాత్మ కొరకు కనిపెడతావు అన్యాయంగా. కనుక బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరం నీకు వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నీకు హెచ్చరిక చేసి జాగ్రత్తలు చెబుతుంటాడు. పరిశుద్ధాత్మ వరాలు లేవు ఇప్పుడు, పరిశుద్ధాత్మ అనే వరం మనకుంది. ఆయన మనల్ని పరలోకాన్ని నడిపించుటకు వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. అంతకు మించి ఏమీ లేదు. కనుక వాక్యాన్ని హత్తుకోండి, వాక్యాన్ని వినండి, విని విశ్వాసులు అవ్వండి. ఇంత అద్భుతమైనటువంటి పాఠాన్ని 25 సంవత్సరాల తపస్సులో జయశాల గారు తీసి మనకి ఇవ్వడం మన అదృష్టం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.